హలో ఎవ్రీ వన్ సో వెల్కమ్ టు ఎయిస్ ఆన్లైన్ ఎలా ఉన్నారు అందరూ మనం అగస్ట్ కరెంట్ సో లేట్ అయినందుకు అండ్ లేట్ అయింది కూడా కొన్నిసార్లు మంచిగా మనకి ఆలస్యం అమృతం విషయం అంటాం కదా అట్లాంటి ఇది కూడా మనకి లేట్ కూడా కొంచెం మంచి జరిగింది అనుకోవచ్చు ఎందుకంటే మనకి ఏ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి సో ఇప్పటి నుంచి నుంచైనా అట్లీస్ట్ వరకు కూడా కరెంట్ అఫైర్స్ ఏం ప్రిపేర్ కాని వాళ్ళు కనీసం ఇప్పటి నుంచి అయినా అట్లీస్ట్ ఈ మంత్ నుంచి అయినా అంటే ఆగస్ట్ మంత్ కానీ సెప్టెంబర్ కానీ అక్టోబర్ కానీ నవంబర్ కానీ డిసెంబర్ కానీ జనవరి వరకు ఇన్ని మంత్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఇవే ఆరు నెలలు అవుతున్నాయి సో కనీసం ఈ ఆరు అయినా కూడా ప్రిపేర్ అయితే సరిపోతుంది ఎగ్జామినేషన్కి ఇప్పటికీ ఈ క్షణం కూడా ఇంకా కరెంట్ అఫైర్స్ ఎవరైనా చదవని వాళ్ళు ఉంటే దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే కనీసం ఈ వీడియో నుంచి అయినా రెగ్యులర్గా ఫాలో అవ్వండి సో వీడియోస్ అనేవి ఇక్కడ నుంచి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి నేను వీడియోస్ లేట్ ఏం చేయను సో ఇమీడియట్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇమీడియట్గా సో ఈ వీడియో నుంచి అయినా రెగ్యులర్గా ఫాలో అవ్వండి సో ఇది మా రిక్వెస్ట్ ఎందుకంటే మీరు ఫాలో అయితే ఒకటే ఒక ఛానల్ని ఫాలో అయ్యి అనుకోండి కంటిన్యూగా ఫాలో అవ్వండి అప్పుడు మీకు రిప్ వస్తుంది అది ఇది అది ఏసారనుకోండి లాస్ట్ కన్ఫ్యూజన్ అయిపోతుంది సో కాబట్టి దయచేసి అది మీరు గుర్తుపెట్టుకోవాలి రైట్ అండ్ ఇది మొత్తం కూడా ఆగస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్ అని మనం డిస్కస్ చేస్తాం ఈ వీడియోలో అండ్ నేను ఏ ఒక్కటి కూడా అన్నెసెసరీ ఈవెంట్ అనేది యాడ్ చేయలేదు ఈ కరెంట్ అఫైర్స్ లోపల పర్ఫెక్ట్గా ఎగ్జామ్కి రావడానికి స్కోప్ ఉన్నాయో అలాంటివి వాటిని మాత్రమే డిస్కస్ చేస్తున్న తప్ప అన్నెసెసరీ ఈవెంట్స్ పెట్టేసి మీకు డంప్ చేసేసి మనం ఉండేదే మన మెమోరీ ఎంబీలలో ఆ ఎంబీని మళ్ళీ నేను డంప్ చేసేసి పాటు చేయదలుచుకోవాలి సో కాబట్టి ఎగ్జామినేషన్లో మనకి కరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏవి రావడానికి అవకాశం ఉన్నాయో వాటిని మాత్రమే నేను టేకప్ చేయడం జరిగింది అలాగే అగస్ట్ మంత్లో మనం మీ అందరికీ తెలుసు ఆజాదికి అమృత మహోత్సవ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ద ఇండియన్ ఇండిపెండెన్స్ సెలబ్రేట్ చేసుకున్నా మనం సో అలాగే ఈ వీడియోలో మనకి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఇండిపెండెన్స్ మనం సెలబ్రేట్ చేసుకున్నాం నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఎక్కడికి టూ థౌజండ్ ట్వంటీ టూకి అండ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి ఏమైతే మనకి హండ్రెడ్ ఇయర్స్ అవుతుంది సో హండ్రెడ్ ఇయర్స్ అంటే ఏంటిది అమృత్ కాల్ అలాగే మనం ఈ వీడియోలో కూడా సో దాదాపు ఒక హండ్రెడ్ ఇంపార్టెంట్ బిట్స్ని మొత్తం కూడా డిస్కస్ చేయబోతున్నాం అంటే హండ్రెడ్ ఈవెంట్స్ని సో ఈ హండ్రెడ్లో ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో రావడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో ఖచ్చితంగా దయచేసి చూడండి మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ ఇది ఆర్డర్ కాదు రిక్వెస్ట్ ఇంకా ఎవరైనా సరే ప్రిపరేషన్ స్ట్రాటజీ తెలియకపోతే ఏడబిల్యూ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏస్ ఆన్లైన్ అనే మన యూట్యూబ్ ఛానల్కి పోతే ఏడబల్ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ జిఎస్ అంటే మీకు ఆల్రెడీ ఒక వీడియో వస్తుంది దానిలో జిఎస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ప్రతి సబ్జెక్ట్ నుంచి ప్రీవియస్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి ఎలా ప్రిపేర్ అవ్వాలి టోటల్గా డి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఓకేనా ఏస్ ఆన్లైన్ అనేది మన ఛానల్ని కనుక చూస్తాయి ఓకే యూట్యూబ్లో నెక్స్ట్ వితౌట్ వేస్టింగ్ టైం సో మనం ఎంటర్ అవుతాం సో ఒరిజినల్ స్టోరీలోకి నెక్స్ట్ ఎలిఫెంట్స్ కనిపిస్తున్నాయి మనకి అగ్స్ టువెల్త్ అగస్ట్వెల్త్ ఎవ్రీ ఇయర్ మనమే వరల్డ్ ఎలిఫెంట్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం దీన్ని అగస్టువెల్త్ని వరల్డ్ ఎలిఫెంట్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం మరి ఎలిఫెంట్స్ వచ్చినటువంటి మేజర్ ప్రాబ్లం ఏముంటాయి గా మనకి ఆగస్ట్ ట్వెల్త్ని వరల్డ్ ఎలిఫెంట్ డే గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా సో ఎవ్రీ ఇయర్ మరి సో సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు పాపం వీటి గురించి కూడా ఆలోచించాలి కదా సో మామూలుగా ఇప్పుడు ఎవరైనా రైతు ఉన్నాడు అనుకోండి ఒక అతను ఇక్కడ పొలం వేసాడు అనుకుందాం ఇలా పొలం వేసాడు పొలం వేసినప్పుడు పాపం అవి దాటడానికి కష్టంగా ఉంటుంది లేదంటే ఒక పెద్ద చెరువు దావాడు చెరువు దాటడానికి కష్టంగా ఉంటుంది లేదంటే పెద్ద బిల్డింగ్ కట్టాడు బిల్డింగ్ కట్టినప్పుడు దాంట్లోకి ఇల్లు దాటడానికి కష్టంగా ఉంటుంది ప్రాబ్లం ఏంటంటే మనకి రోడ్లు ఉంటాయి కదా మనం అంటే అటు ఇటు తిరగడానికి కోసం స్టైల్గా రయ్య 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 తిరగడానికి కోసం మనం రోడ్లు వేసుకున్నాం పాపం అవి వీటిలో పొలాలకి వెళ్ళి వెళ్ళాలంటే రైతు చంపేస్తాడు వాటిని అన్నింటిని కూడా సో కాబట్టి అవి కూడా తిరగడానికి కోసం పాపం ఇట్లా ఫ్రీగా నడవడానికి కోసం వాటికి కూడా ఏం కావాలి రోడ్లు కావాలి ఆ రోడ్లను ఏమంటాం కారిడార్స్ అంటాం కారిడార్స్ సపరేట్గా మనం ఎలిఫెంట్ కారిడార్స్ నిర్మించాల్సి ఉంటుంది భారతదేశంలో ఇప్పటివరకు మనకు ముప్పై ఎలిఫెంట్ కారిడార్స్ ఉన్నాయి అంటే అవి ఫ్రీగా మూవడానికి మనకి ఎట్లయితే నేషనల్ హైవేస్ ఉంటే వాటికి కూడా పాపం ఏమేమి కావాలో రోడ్లు కావాలి ఎక్కడికి వెళ్ళి పోవాలి మృదులకు వెళ్ళి వాళ్ళ పొలంలకి వెళ్ళు వాళ్ళ ఎక్కడికి ఆ మూగా జీవుల యొక్క సో వాటి యొక్క మన యొక్క ఫీలింగ్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి సో కాబట్టి అందువల్ల మనకి ఎలిఫెంట్ కారిడార్స్ అనేది అవసరం భారతదేశంలో ఇప్పటివరకు మనకి ముప్పై వరకు ఎలిఫెంట్ కారిడార్స్ ఉన్నాయి ఆగస్టు ట్వెల్త్ రోజు మనకి వరల్డ్ ఎలిఫెంట్ డే కాబట్టి మనకి ముప్పై ఒకటవ ఎలిఫెంట్ కారిడార్ కూడా మనం భారతదేశంలో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది తమిళనాడులో రావడం జరిగింది ఆ కారిడార్ పేరు సో ఇది సో అగస్తమలై ఎలిఫెంట్ రిజర్వ్ అగస్ట్ ఎలిఫెంట్ కారిడార్ ఓకే అస్తమాల ఎలిఫెంట్ కారిడార్ అనేది మనకి ఇది ఫిఫ్త్ ఎలిఫెంట్ రిజర్వ్స్ అనమాట రిజర్వ్ అంటే అక్కడ ఇప్పుడు పులిలాగా అక్కడనే ఎలిఫెంట్స్ పెడితే ఆ ఎలిఫెంట్స్ అనేవి అక్కడ ఉండవు వాటి పెద్ద ఏరియాని ప్రొవైడ్ చేయాలి కారిడార్స్ ఉండాలి పెద్ద పెద్ద ఏరియా అలా మనకి తమిళనాడులో మనకి రావడం జరిగింది ఇది ఫిఫ్త్ ఏంటిది తమిళనాడులో ఫిఫ్త్ టైగర్ రిజర్వ్ భారతదేశంలో మొత్తానికి ముప్పై ఒకటవ టైగర్ రిజర్వ్ సో తమిళనాడులో ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయి ఇవి నీలగిరి టైగర్ రిజర్వ్ కానీ పెరియార్ టైగర్ ఎలి ఎలిఫెంట్ కానీ అన్నమలై పారంభికలం కానీ ఇవన్నీ ఆల్రెడీ నాలుగు తమిళనాడులో దాంతో పాటు ఇప్పుడు అగస్తమలతో పాటు ఐదవ సో ఏంటి మనకి ఐదవ మనకి ఎలిఫెంట్ రిజర్వ్ ప్లస్ ఎలిఫెంట్ కారిడార్స్ కూడా ఉంటాయి దాంట్లోనే కారిడార్స్ అంటే నడవడానికి ఉండేటువంటి స్పేస్ సో మనకి తమిళనాడులో రావడం జరిగింది ఏది ఇది ఫిఫ్త్ ఎలిఫెంట్ రిజర్వ్ అనేది మనకి ఓకేనా గుర్తుపెట్టుకోవాలి భారతదేశంలో ఆల్మోస్ట్ ఇది ముప్పై ఒకటవ మనకి ఎలిఫెంట్ రిజర్వ్గా మనకి రావడం జరిగింది ఇది ఓకే సో మనకి ఆల్ ఇండియా లెవెల్లో మనకి టైగర్ ఎలిఫెంట్ సెన్సర్స్ కండక్ట్ చేసినప్పుడు టూ థౌసండ్ సెవెంటీన్లోనే మనకి సెన్సెస్ అనేటి అవైలబిలిటీ ఉన్నాయి దాని ప్రకారం కర్ణాటకలో మనకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ద ఎలిఫెంట్స్ ఉన్నాయి ఇంత ఆరు వేల ఎలిఫెంట్స్ ఉన్నాయి ఫాలోడ్ బై ద వాట్ అస్సాంలో అండ్ తర్వాత కేరళలో ఉన్నాయి జనరల్గా మనం సినిమాల్లో చూసినప్పుడు కేరళలో ఎక్కువనే ఉన్నాయని అనుకుంటాం కానీ కేరళలో ఎక్కువ లేవు కర్ణాటకలో ఎక్కువగా ఉన్నాయి ఆరు వేలకి పైగా ఉన్నాయి మనకి ఇవన్నీ సార్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా ఎగ్జామ్ పర్పస్లో ఇది గుర్తుపెట్టుకోవాలా కొత్తగా ఏది ఫామ్ అయింది అగస్త సో అగస్ట్ అమలైన ఎలిఫెంట్ రిజర్వ్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది దాంట్లో ఎలిఫెంట్ కారిడార్స్ కూడా నిర్మించాలి ఓకేనా ఇవి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ వల్డ్ బయోఫీల్డ్ టెంత్ అగస్ట్ ఎవ్రీ ఇయర్ వరల్డ్ గా సెలబ్రేట్ చేసుకుంటా బయోఫీల్స్ అంటే మీ అందరికీ తెలిసే మనకి సో ఈ కానుక చెట్టు జట్రోఫా జట్రోఫా నుంచి తీసుకోవాలి బయోఫీల్స్ మనకి ఈతనాలు మిక్స్ చేయడం ఇలాంటివన్నీ కూడా బయో ఫీల్స్ అంటాం వల్డ్ బయోఫీల్డ్ అనేది సెలబ్రేట్ చేసుకున్న థీమ్ ఆఫ్ ద వల్డ్ బయోఫీల్డ్ ఇస్ టువర్డ్స్ అవాట్ కార్బన్ న్యూట్రల్ వరల్డ్ సో ప్రపంచాన్ని కార్బన్ న్యూట్రల్ వాళ్ళుగా తీసుకెళ్ళాలి ఇది ఈ సంవత్సరం యొక్క ఏంటిది మనకి సో వరల్డ్ బయోఫ్యూల్స్ డే యొక్క థీమ్ అన్నమాట ఇది అనేది ఏది సో ఇప్పుడు టెన్త్ ఆగస్ట్ రోజు సెలబ్రేట్ చేసుకుంటాం ఈ సంవత్సరం యొక్క థీమ్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఇది సో బయోఫ్యూల్ టు ద దాని కార్బన్ న్యూట్రల్ డే కార్బన్ న్యూట్రల్ డే ఓకే నెక్స్ట్ వచ్చేసి జూలై ఎవ్రీ ఇయర్ మనము సో ఈ జులై ఫిఫ్టీన్త్ని సో జులై ఫిఫ్టీన్త్ ఏదైతే ఉందో ఈ జూలై ఫిఫ్టీన్త్ని ఎవ్రీ ఇయర్ మనం వరల్డ్ యూత్ స్కిల్ గా సెలబ్రేట్ చేసుకుంటాం దీన్ని జూలై ఫిఫ్టీన్త్ సో జూలై ఫిఫ్టీన్త్ని మనం ఎవ్రీ ఇయర్ మనం వల్డ్ యూత్ స్కిల్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అండ్ ఇదేంటిది మనకి ఇంటర్నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం ఏది అగస్ట్వెల్త్ ని మనం ఇంటర్నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అగస్ట్ ని ఇంటర్నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం సో ఈ ఇంటర్నేషనల్ యూత్ ని మనకి సో ఎవరు సెలబ్రేట్ చేస్తారంటే మనకి ఇది యునైటెడ్ కి సంబంధించిన యూఎన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద ఎకనామిక్ సోషల్ కౌన్సిల్ వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు దీన్ని ఎవ్రీ ఇయర్ దీనికి ఈ సంవత్సరం యొక్క థీమ్ అయితే ఇంటిగ్రేటెడ్ సాలిడారిటీ అండ్ క్రియేటింగ్ ద వల్డ్ ఫర్ ద వాట్ ఆల్ ద ఏజెస్ ఏవైతే మెమరీ బేస్డ్ ఉన్నాయో మెమరీ బేస్డ్ వాటికి నేను ఎక్కువ టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు ఇది నేను ఎంత చెప్పినా మీరు మెమొరైజ్ చేయాల్సిందే దీనికి నేను చేసేది ఏం లేదు సో కాబట్టి సో ఇది ఆగస్ట్ ట్వెల్త్ అనేది యూత్ డే సెలబ్రేట్ చేసుకుంటాం ఇంటర్నేషనల్ యూత్ డే అదే స్కిల్స్ డేకి సంబంధించింది ఇది యూత్ డేకి సంబంధించింది సో మనకి ఏంటిది ఇంటర్నేషనల్ అండ్ సాలిడారిటీ అండ్ క్రియేటింగ్ ద వాట్ వరల్డ్ ఆఫ్ ద వాట్ ఆల్ ద ఏజెస్ మన ఇండియాలో మనం యూత్ డేని కూడా సెలబ్రేట్ చేసుకుంటాం స్వామి వివేకానంద బర్త్డేని స్వామి వివేకానంద బర్డేని ఏమంటా మనం జనరల్గా సో ఇండియా యొక్క యూత్ డే అని చెప్తుంటాం ఇది ఇంటర్నేషనల్ యూత్ డే నేషనల్ యూత్ డే కాదు ఇది ఇంటర్నేషనల్ యూత్ డే అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఏ రోజు ఆగస్టు ట్వెల్త్ రోజు ఆగస్ట్ టువెల్త్ ఇంకేం చేద్దాం మనము ఎలిఫెంట్ డే వల్డ్ ఎలిఫెంట్ డే కూడా ఆగస్టు ట్వెల్త్ రోజు అలాగే మనకి స్టాక్ హోమ్ రీ ఈ ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఉంది చూడండి స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సో వీళ్ళు మొత్తం ప్రపంచంలోనే వాటర్ పైన రీసెర్చ్ చేసే హైయెస్ట్ ఆర్గనైజేషన్ ఇది ప్రపంచంలో వాటర్ మీద రీసెర్చ్ చేసే హైయెస్ట్ ఆర్గనైజేషన్ ఇది స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ సాకుం వాటర్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ వల్ల ఎవ్రీ ఇయర్ మనకి వాటర్ వీక్ ని సెలబ్రేట్ చేస్తుంటారు సో ఆగస్టు ట్వంటీ థర్డ్ నుంచి సెప్టెంబర్ వన్ వరకు ఈ సంవత్సరానికి మనం వాటర్ వీక్ ని సెలబ్రేట్ చేయడం జరిగింది ఓకేనా చాలా కూడా వాళ్ళు వాటర్ డే మీ అందరికీ తెలుసు మార్చ్ ట్వంటీ సెకండ్ సో మార్చ్ ట్వంటీ సెకండ్ ఏం చేస్తాం వల్డ్ వాటర్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం ఏప్రిల్ ట్వంటీ సెకండ్ ఏం చేస్తాం మనం ఎర్త్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం మనం మే ట్వంటీ సెకండ్ సో ఇంటర్నేషనల్ డే ద వాట్ బయలాజికల్ డైవర్సిటీ గా డేగా సెలబ్రేట్ చేసుకుంటాం మార్చ్ ట్వంటీ సెకండ్ ఏమంటాం వాటర్ డే అంటాం అలాగే మన వాటర్ వీక్ నైన్టీన్ మన ట్వంటీ థర్డ్ నుంచి సెప్టెంబర్ వరకు టూ టూ థౌసండ్ ట్వంటీ వరకు ఈ వారం రోజుల పాటు మనకి వీళ్ళ సమక్షంలో ఎవరి స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ ఎవరైతే ఇన్స్టిట్యూట్ ఉన్నారో సో వీళ్ళు దీన్ని కండక్ట్ చేయడం జరిగింది మనకి దేన్ని సో వరల్డ్ వాటర్ వీక్నెస్ సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరిగింది మనకి ఓకేనా రైట్ నెక్స్ట్ వచ్చేసి ఆగస్టు సెవెంత్ మనకి నేషనల్ జావెలిన్ డే ఫస్ట్ టైం మనకి ఈ సంవత్సరం సెలబ్రేట్ చేశాము ఎందుకంటే పోయిన సంవత్సరం మనకి టోక్యో ఒలింపిక్స్ జరిగాయి టోక్యో ఒలింపిక్స్ జరిగినప్పుడు ఆగస్టు సెవెంత్ రోజు మనకి నీరజ్ చోప్రా మనకి భారతదేశానికి మొట్టమొదటి మనకి గోల్డ్ మెడల్ తీసుకురావడం జరిగింది దీంట్లో ఈ జావెలిన్ త్రోలు సో అందువల్ల అభినవ్ బీంద్రా తర్వాత ఇండివిజువల్ గోల్డ్ మెడల్ గెలిచినటువంటి పర్సన్ ఇతనే అనమాట అభినవ్ గోల్డ్ షూటింగ్ లో మనకి ఇండివిజువల్ గోల్డ్ మెడల్ గెలిస్తే లో అభినవ్ బింద్రా తర్వాత నెక్స్ట్ గోల్డ్ మెడల్ గెలిచింది ఎవరు నీరజ చోప్రా అందుకేసిన నీరజ చోప్రాకి హానర్ గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది దీన్ని తీసుకురావడం జరిగింది దీన్ని మన దీన్ని నేషనల్ జావలిన్ డే సో నేషనల్ జావ్లిన్ డే ఎప్పుడు ఆగస్ట్ సెవెంత్ ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ టు మార్క్ ద అవార్డ్ విక్టరీ ఆఫ్ ద అవార్డ్ దిస్ పర్సన్ ఎవరు నీరజ్ చోప్రా ఇన్ ద టోక్యో ఒలింపిక్ గేమ్స్ సో ఈ దీన్ని సెలబ్రేట్ చేసిన వాళ్ళు ఎవరు దట్ అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సో అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఈ అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ద ఇండియా వాళ్ళు సెలబ్రేట్ చేస్తుంటారు ఇది న్యూఢిల్లీలో ఉంటుంది దీని హెడ్ క్వార్టర్ ఈ అథ్లెటిక్ ఫెడరేషన్ అక్కడ సో ఎవరు సుమారి వాళ్ళని అతను ప్రెసిడెంట్ యాక్ట్ చేస్తున్నారు దీనికి అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ద ఇండియాకి ఓకేనా ఆగస్ట్ సెవెన్ అతను లాస్ట్ ఇయర్ ఒలింక్ గేమ్స్లో మెడల్ గెలిచినటువంటి డే అందుకోసం దాని నేషనల్ జావ్లిన్ డేగా మనం ఎవ్రీ ఇయర్ ఏం చేస్తున్నాం సెలబ్రేట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఉమేష్ లలిత్ మీ అందరికి తెలుసు లలిత్ కుమార్ సో లలిత్ కుమార్ ఈజ్ అపాయింటెడ్ అయితే ఫార్త్ ఫార్టీ నైన్త్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద ఇండియా సో ఎలా మనకి ఆర్టికల్ టూ వన్ ట్వంటీ ఫోర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియా అపాయింట్ చేస్తాడు ఎవరిని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేది అపాయింట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఓకేనా క్లియర్ కదా ఇది ఇదంతా మనకి ఆల్రెడీ మనకి ఎన్వి రమణ గారు ఉండే ఎన్వి రమణ గారు రిటైర్డ్ అయ్యారు రిటైర్డ్ అయిన తర్వాత మనకి ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ నుంచి మనకి సో మనకి లలిత్ కుమార్ గారు మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ చేయడం జరిగింది ఇప్పటి నుంచి ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ నుంచి ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు ఎవరిని మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని సో మనకి సుప్రీం కోర్టుకున్నటువంటి హైయెస్ట్ జడ్జిని ఏమంటాం చీఫ్ జస్టిస్ అంటాం సో ఉదయ్ ఉమేష్ లలిత్ కుమార్ అపాయింట్ అవ్వడం జరిగింది ఎన్ అవర్ నంబర్ ఫార్టీ నైన్త్ ఫార్టీ నైన్త్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ వచ్చేసి మీ అందరికీ తెలుసు జగదీప్ ధన్కర్ సో జగదీప్ ధన్కర్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ దట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియా మొత్తం ఏడు వందల పది ఓట్లలో దాదాపు ఐదు వందల ఇరవై ఎనిమిది ఓట్లనే దీనికి రావడం జరిగింది సో ఎవరిపైన గెలవడం జరిగింది మార్గరేట్ ఆల్గా ఇది వెరీ ఇంపార్టెంట్ సో ఆపోజిషన్ పార్టీస్ నుంచి మనకి జగదీప్ ధన్కర్ పైన పోటీ చేసింది ఎవరు మనకి మార్గరేట్ ఆల్వా గారు పోటీ చేశారు మార్గరేట్ ఆల్వా పైన గెలవడం జరిగింది దాన్ని ఏ రాష్ట్రానికి చెందినతను మనకి రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఇతను ఎవరు జగదీప్ ధన్కర్ సో ఈజ్ ద మెంబర్ బిలాంగ్స్ టు దట్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ నెక్స్ట్ కల్సాయి సెల్వి ఓకే సారీ కళాయి సెల్వి సో కళాయ్ సెల్వి అనేది మనకి ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ కూడా ఎగ్జామ్ పర్పస్లో సో నల్ల తంబి సో తంబి కళాయి సెల్వి ఈజ్ ద వాట్ సీనియర్ సీనియర్ ఎలక్ట్రోకెమికల్ ఇంజనీర్ అవన్నీ పక్కన పెట్టేస్తే అసలు ఈ ఈమె ఎందుకు న్యూస్లో ఉందనేది పాయింట్ సో ఇది బికేమ్ ద వాట్ ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ ఆఫ్ ద వాట్ దిస్ వన్ ఏది సిఎస్ఐఆర్ సెంట్రల్ సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా మనకి సిఎస్ఐఆర్ సో ఈ కౌన్సిల్ ఫర్ ద వార్డ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సో ఇదైతే సిఎస్ఐఆర్ ఏదైతే ఉందో కౌన్సిల్ ఫర్ ద సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్కి ఈ సిఎస్ఐఆర్కి మనకి ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్గా ఈమె అపాయింట్ అవ్వడం జరిగింది ఎవరు కలై సెల్వి కలై సెల్వి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి ఈ సిఎస్ఐఆర్ కింద దాదాపు ముప్పై ఎనిమిది చిన్న చిన్న ల్యాబ్స్ ఉన్నాయి ఆ ముప్పై ఎనిమిది ల్యాబ్స్ అనేది ఇండియాలో రీసెర్చ్ చేస్తూ ఉంటాయి చిన్న చిన్నవి సో కాబట్టి ఈ కలై సెల్వి అనేది మనకి అపాయింట్ అవ్వడం జరిగింది ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ ఆఫ్ ద వర్డ్ సీఎస్ఐఆర్ గా అపాయింట్ అవ్వడం జరిగింది సో ఈ అపాయింట్మెంట్ అనేది స్ పాటమే పదవిలో కొనసాగుతూ ఉంటుంది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకే రైట్ కళాయిల్వి ఏవి నల్ల తంబి కళాయి సెల్వి నెక్స్ట్ వచ్చేసి గవర్నర్ గవర్నమెంట్ రీ అపాయింట్ దా ఇండిపెండెంట్ డైరెక్టర్ ఫర్ దాట్ ఆర్బీఐ ఆర్బీఐకి ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉంటారు గవర్నర్స్ వేరు డైరెక్టర్స్ వేరు గవర్నర్ డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు మనకి గవర్నర్ ఉంటాడు ప్లస్ గవర్నర్తో పాటు ఆర్బీఐలో డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు ఇది గవర్నర్ డిప్యూటీ గవర్నర్స్ గురించి ముచ్చట మాట్లాడట్లేదు ఏంటి డైరెక్టర్స్ గురించి మాట్లాడుతున్నాం సో ఆర్బీఐకి డైరెక్టర్స్ కూడా ఉంటారు ఒక్కొక్క డైరెక్టర్ డైరెక్టర్కి మనకి ఫోర్ ఇయర్స్ తర్ము ఉంటుంది దాంట్లో మనకి స్వామినాథన్ గురుమూర్తి కానీ నెక్స్ట్ నెక్స్ట్ సతీష్ కాశీనాథ్ మరాఠే కానీ నెక్స్ట్ మనకి చూసే రేవతి అయ్యర్ కానీ నెక్స్ట్ సచిన్ చౌతు గాను ఈ నలుగురు మనకి సో ఆర్ ఆర్బిఐ డైరెక్టర్ గా అపాయింట్ అవడం జరిగింది ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద ఫోర్ ఇయర్స్ వైహార్ చేసుకోవాలి ఈ నేమ్స్ అనేవి ఆర్బీఐ డైరెక్టర్ గా కొత్తగా నాలుగు ఆర్బీఐ డైరెక్టర్స్ గా అపాయింట్ అవ్వడం జరిగింది గవర్నర్ డిప్యూటీ గవర్నర్ కాదు డైరెక్టర్స్ ఓకేనా డైరెక్టర్స్ వేరు గవర్నర్స్ వేరు ఎవరు రోజులు వాళ్ళకి ఉంటుంది సో కాబట్టి వీళ్ళు డే టు డే అడ్మినిస్ట్రేషన్ అంతా చూసుకుంటారు ఆర్బీఐలో ఈ డైరెక్టర్స్ స్వామినాథన్ అండ్ సతీష్ అండ్ నెక్స్ట్ ఎవరు రేవతి అండ్ నెక్స్ట్ ఎవరు సచిన్ సతీషు సచీను స్వామినాథన్ ముగ్గురే కదమ్మా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఎవరు సతీష్ ఒకరు ఓకేనా స్వామినాథన్ ఒకరు సతీష్ ఒకరు స్వామినాథన్ ఒకరు నెక్స్ట్ సచిన్ ఒకరు అండ్ నెక్స్ట్ ఎవరు రేవతి నెక్స్ట్ ఎవరు రేవతి సో ఇలా నలుగురు మనకి అపాయింట్ అవ్వడం జరిగింది ఏ విధంగా ఆర్బీఐ డైరెక్టర్గా అపాయింట్ అవ్వడం జరిగింది ఇది గుర్తుపెట్టుకోవాలి ఒకరు స్వామినాథను రెండోది ఎవరు సతీష్ మూడోదెవరు రేవతి అండ్ నాలుగోదెవరు సచిను వీళ్ళు ఆర్బీఐ డైరెక్టర్స్గా అపాయింట్ అవ్వడం జరిగింది వెరీ రీసెంట్లీ ఫర్ ద పీరియడ్ ఆఫ్ వాట్ ఫోర్ ఇయర్స్ ఓకే నెక్స్ట్ వన్ శస్తూ శస్తరు మీ అందరికీ జరుగు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీ తిరువనంతపురం నుంచి ఎంపీ ఎలెక్ట్ అవ్వడం జరిగింది శస్తరు ఈ శస్తారు మంచి మంచి పెద్ద పెద్ద బుక్స్ అని రాస్తూ ఉంటాడు మంచి ఇంటెలెక్చువల్ అనమాట ఇతనికి సో ఇతను రాసినటువంటి బుక్స్కి రికగ్నైజ్ చేసినటువంటి ఫ్రాన్స్ గవర్నమెంట్ ఫ్రాన్స్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ దేశం యొక్క హయ్యస్ట్ సివిలియన్ అవార్డుని ఇవ్వడం జరిగింది ఎవరికి శస్త్రుడికి ఏ గవర్నమెంట్ ఫ్రాన్స్ గవర్నమెంట్ ఆ అవార్డు పేరు ఏంటి అంటే సివిలియన్ అవార్డు ఇవ్వడం జరిగింది దట్ చావెలి చావెలియర్ చావెలియర్ డి లీజియాన్ అనే అవార్డు మనకి ఇవ్వడం జరిగింది ఈ గవర్నమెంట్ అనేది ఇచ్చే హైయెస్ట్ అవార్డు ఏ గవర్నమెంట్ మనకి సో ఈ ఫ్రాన్స్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ ఫ్రాన్స్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి హయెస్ట్ అవార్డు అనమాట ఈ ఫ్రాన్స్ గవర్నమెంట్ ఇచ్చే హైయెస్ట్ అవార్డు మనకి ఎవరికి ఇవ్వడం జరిగింది శశి తరూరుకి అనేది ఇవ్వడం జరిగింది ఎందుకంటే చాలా రోజుల పాటు నన్ను బుక్స్ రాయడము అండ్ అతను రైటింగ్స్ కానీ స్పీచెస్ని కూడా ఎక్కువ మంచిగా చే మంచిగా చేస్తాడు కాబట్టి అందువల్ల అతను రైటింగ్ యొక్క స్పీచింగ్స్కి ఏం చేశారు వాళ్ళు రికగ్నైజేషన్ చేసి అండ్ మన ఫ్రాన్స్ గవర్నమెంట్ యొక్క హయ్యెస్ట్ అవార్డు అయిన చావెలియన్ డి లీజియాన్ అనే అవార్డుని మనకి ఎవరికి ఇవ్వడం జరిగింది శశి తరూర్కి ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ఎంపీ అమ్మ దావర్ తిరువనంతపురంకి రావడం జరిగింది ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కృష్ణమూర్తి ఇది ఆల్రెడీ ఇంతకుముందు మన ఫార్మర్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉండే ఇతని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసేసి ఇప్పుడు ఏం చేసి ఐఎంఎఫ్ ఐఎంఎఫ్ అంటే మనకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇది ఎక్కడ ఉంటుంది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మనకి వాషింగ్టన్లో ఉంటుంది సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఉంటుంది కదా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఫండ్ లో మనకి ఇండియా తరపు నుంచి ఎవరో ఒక రిప్రజెంటేటివ్ ఉండాలి కదా మరి మన గురించి కూడా మాట్లాడాలి కదా ఇక్కడ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఎక్కడ ఉంటుంది మనకి వాషింగ్టన్ డీసీలో ఉంటుంది అలా ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లో ఇండియా తరపు నుంచి ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎవరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా అపాయింట్ అవ్వడం జరిగింది ఎవరు కృష్ణమూర్తి వెంకట సుబ్రహ్మణ్యం ఎవరు డాక్టర్ కృష్ణమూర్తి వెంకట సుబ్రహ్మణ్యం ఇంతకు ముందు ఫార్మర్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉండే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ నుంచి తీసుకెళ్లి మనకి ఇప్పుడు తీసుకపోయి సో ఇంతకు ముందు మనకి సుర్జిత్ బల్లా ఉండే సుర్జిత్ బల్లా బేస్ లో ఐఎంఎఫ్ లో మన ఇండియా తరపు నుంచి గా అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా అపాయింట్ అయిన జరిగింది కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం ఇస్ అపాయింటెడ్ ఇండియాస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇన్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ మానిటర్ ఫండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో ఇండియా తరఫు నుంచి ఒక మెంబర్ ఉండాలి ఆ మెంబర్ ఇతన్గా సెలెక్ట్ చేయడం జరిగింది ఎవరు కృష్ణమూర్తిని ఓకేనా డాక్టర్ కృష్ణమూర్తిని మనకి సో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ద వాట్ ఐఎంఎఫ్గా మనం పెట్టడం జరిగింది అక్కడ అంటే ప్రతి కంట్రీ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయనుకున్నామ్మా ఆ కంట్రీలో మరి అది వాషింగ్టన్లో ఉంటుంది ఒక ఆర్గనైజేషన్ మరి వాషింగ్టన్లో ఏం జరుగుతుందో మనకు తెలాలి కదా అంటే ప్రతి కంట్రీ యొక్క ఏముంటారు ఒక మెంబర్ ఉంటారు అట్లానే ఇండియా నుంచి ఒక మెంబర్ని పెట్టాం ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అక్కడ చూసుకోరా బాబు మా ఇండియా యొక్క కార్యక్రమాలన్నీ ఆర్గనైజేషన్లో ఐఎంఎఫ్లో అతని పేరు ఏంటి డాక్టర్ కృష్ణమూర్తి ఓకే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ లో మాక్సిమం రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ ఇండియా పాకిస్తాన్ గురించి ఎప్పుడు లొల్లు జరుగుతుంటాయి మనకి అందువల్ల ఇండియా పాకిస్తాన్ అప్పుడు యునైటెడ్ నేషన్స్ ఏం చేస్తాయి యునైటెడ్ నేషన్స్ అనేది ఏ దేశాలలో యుద్ధాలు జరుగుతుంటాయో ఆ దేశాలలో ఏం చేస్తుంది ఒక్కొక్క ఏజెంట్ని అపాయింట్ చేస్తుంది ఆ రెండు దేశాల మధ్యన యుద్ధాన్ని ఆపాలి శాంతిని ప్రమోట్ చేయాలని చెప్పేసి మనకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ చాలా మంది రిప్రజెంటేటివ్ రిప్రజెంటేటివ్ని అపాయింట్ చేస్తుంటాయి ఇప్పుడు సిరియా ఉందనుకోండి సిరియాలో యుద్ధం జరుగుతూ అక్కడ ఒక యునైటెడ్ నేషన్స్ యొక్క రిప్రజెంటేటివ్ ఉంటాడు లేదు ఇంకా ఇరాక్లో యుద్ధం జరుగుతుందనుకోండి అక్కడ ఒకడు ఉంటాడు ఎందుకంటే యుద్ధాన్ని ఆపాలి శాంతిని ప్రమోట్ చేయాలి అదే కదా యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అనేది మనకు పంతొమ్మిది నలభై ఐదవ ఏర్పడింది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనే ఒక ముఖ్య ఆబ్జెక్టివ్ ఏంటి మనకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ప్రపంచ శాంతిని పెంపొందించడం ప్రమోట్ ద వర్డ్ పీస్ ఆఫ్ ద వరల్డ్ పీస్ ఆఫ్ ద వరల్డ్ని ని ప్రమోట్ చేయడం అనేది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ అలానే ఇండియా పాకిస్తాన్ మధ్యన కూడా పీస్ని ప్రమోట్ చేయాలి అంటే ఇండియాలో ఏం జరుగుతుంది పాకిస్తాన్లో ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్యన గొడవలు జరుగుతున్నాయి అని చూసుకోవడానికి కోసం ఒకరిని అపాయింట్ చేస్తుంది ఆ పర్సన్ ఇతను ఇప్పుడు మనం చదువుతున్నాం ఎవరు యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటర్ అపాయింట్స్ రణీత అర్జెంటీనాకి చెందినటువంటి ఇతన్ని ఎవర్ని పాబ్లో పాబ్లో ఓకే ఈ పాబ్లో ని మనకి ఇండియాకి పాకిస్తాన్కి అబ్జర్వర్ గ్రూప్ గా అపాయింట్ చేయడం జరిగింది చూడండి సో హెడ్ ఆఫ్ ద మిషన్ అండ్ ది చీఫ్ మిలిటరీ అబ్జర్వర్ ఫర్ ద వరల్డ్ యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ద మిలిటరీ అబ్జర్వర్ గ్రూప్ ఇన్ ద వరల్డ్ ఇండియా అండ్ ద పాకిస్తాన్కి మధ్యన ఇండియా అండ్ పాకిస్తాన్కి మధ్యన ఎలాంటి గొడవలు జరగకుండా ఏం జరుగుతున్నాయని ఒక అబ్జర్వర్ ని అపాయింట్ చేసింది అబ్జర్వర్ పేరేంటి ఏంటి అర్జెంటీనాకు చెందినటువంటి రియోని మనకి ఇండియాకి మరియు పాకిస్తాన్కి మధ్యన అడ్వైజర్ గ్రూప్గా అపాయింట్ చేయడం జరిగింది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా యూఎన్ఎంఓ సో దట్ ఈస్ ద ఇండికేటింగ్ ద వాట్ యునైటెడ్ నేషన్స్ మిషన్ మిలిటరీ అబ్జర్వర్ గ్రూప్ ఇన్ ద వాట్ ఇండియా పాకిస్తాన్గా ఇవన్నీ పాబ్లోని అపాయింట్ చేయడం జరిగింది ఒక వర్డ్ గుర్తుపెట్టుకుంటే చాలా ఎగ్జాంపుల్ బస్ట్ ఏంటిది ప్యాబ్లోస్ ఏది పాబ్లోస్ అని గుర్తుపెట్టుకోండి ఓకేనా రైట్ ఏ కంట్రీ మనకి అర్జెంటీనాకు చెందినట్టు నెక్స్ట్ కెన్యా డిప్యూటీ ప్రెసిడెంట్ విలియం సో ఇతను ప్రసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది అంతకుముందు వి మనకి డిప్యూటీ ప్రెసిడెంట్గా ఉండి ఇప్పుడు ప్రసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది అంటే ఉహరు కెన్నట్యా ఉండే ఇంతకుముందు ప్రెసిడెంట్ ఇతను ఓడిపోవడం జరిగింది ఉహురు కెనట్యా ఉహురు కెన్నటా పేస్ లోపల మనకి ఇప్పుడు కొత్తగా మనకి సో కెన్యాకి ప్రసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది ఎవరు విలియమ్స్ ఎవరు విలియం కెన్యా కేడబ్ కేడబ్ల్యూకెడబ్ల్యూకెడబ్ల్యూకడ్యూ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కెన్యా సో ఏదైతే కెన్యా ఉందో ఈ కెన్యాకి ఎవరు మనకి విలియం కెన్యాకి ఎవరు మనకి విలియం ఎవరైతే ఉన్నారో విలియం అపాయింట్ అవ్వడం జరిగింది దీనికి డిప్యూటీ ప్రెసిడెంట్గా ఉండే ఇప్పుడు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ద కెన్యా అవ్వడం జరిగింది ఎవరు విలియం సో విలియం బికెమ్ ద వాట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద వాడ్ న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ద కెన్యా అండ్ నెక్స్ట్ న్యూ పాపివా న్యూ గ్యాని అది చిన్న ఐలాండ్ దేశం చిన్నది సో ఈ పాపు అనే దేశం చిన్న దేశము దీనికి జేమ్స్ మనకి ఏమయ్యాడు మనకి కొత్త సో ప్రెసిడెంట్గా రెండవసారి ఎలక్ట్ అవ్వడం జరిగింది ఫైవ్ ఇయర్స్ చర్మ కోసం ఎవరు మనకి సో ఈ దేశానికి ఎవరు జేమ్స్ 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 మన ప్రెసిడెంట్ అయ్యారు సో ఇలా గుర్తుపెట్టుకుంటాం మనం సో న్యూ పాపు ఉంది కదా సో దీనికి కొత్త ప్రెసిడెంట్ ఎవరు అయ్యారు జేమ్స్ జేమ్స్ బికెమ్ ద ప్రెసిడెంట్ మనం ఇంతకు ముందే చెప్పాం కెన్యా కెన్యాకి ఎవరయ్యారు విలియమ్స్ కెన్యాకి ఎవరయ్యారు మనకి విలియమ్స్ అయ్యారు కన్యాకి ఎవరయ్యారు అయ్యారు విలియమ్స్ అయ్యారు సపోజ్ అనుకుందాం ఇట్లా కివి బర్డ్ లాగా గుర్తుపెట్టుకోండి కీవీ ఉందా లేదా ఈ కెన్యా అండ్ వి అంటే ఎవరు విలియమ్స్ కెన్యా ఎవరయ్యారు మనకి విలియమ్స్ ఇక్కడ పాపు కానీ అంటే పీజే గుర్తుపెట్టుకోండి పిల్ల జమీందార్ సో పాపు దానికి ఏమయ్యారు మనకి జమీందార్ సో అంటే పిల్ల జమీందార్లో పీజే అంటాం కదా సో ఈ పాపా దేశానికి ఎవరయ్యారు మనకి జేమ్స్ అయ్యాడు అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా కీవీ అని గుర్తుపెట్టుకోండి కెన్యా దేశానికి ఎవరయ్యారు విలియమ్స్ అండ్ పీజే అని గుర్తుపెట్టుకోండి పాపాకి ఎవరు అయ్యారు జేమ్స్ అయ్యారు ఇక్కడ ఎవరయ్యారు విలియమ్స్ అయ్యారు అదే ఇండియా పాకిస్తాన్కి ఉంది కదా ఇండియా పాకిస్తాన్కి ఎవరు మనకి పాబ్లోస్ ఇండియా పాకిస్తాన్కి ఇదే కదా ఇండో పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది అబ్జర్వ్ చేయడానికి ఎవరిని పంపించారు ప్యాబ్లోస్ని పంపించారు గొడవలు పడకుండా ఎవరిని ప్యాబ్లోస్ని ఎలా గుర్తుపెట్టుకోండి మనకి ఓకేనా గుర్తుంటాయని అనుకుంటున్నాను ఓకేనా రైట్ ప్యాబ్లోస్ నెక్స్ట్ అఖిలేష్ శర్మ ఇస్ టు ద వాట్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నెట్ గవర్నెన్స్ లీడర్షిప్ ద వాట్ ప్యానెల్ సో యునైటెడ్ నేషన్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసింది ఇంటర్ ఇంటర్నె ఇంటర్నెట్ ఎంత వరకు రెగ్యులేట్ చేయాలి ఏం చేయాలి కథా కార్ఖానా దానికి ఇండియా తరపు నుంచి ఒక టెన్ మెంబర్ కమిటీ ఉంది ఆ టెన్ మెంబర్ కమిటీలో ఇండియా తరపు నుంచి ఎవరిని మనకి అఖిలేష్ శర్మని సో మనకి ఇండియా తరపు నుంచి నామినేట్ చేయడం జరిగింది ఇంట్లో ఇంటర్నెట్ గవర్నెన్స్ లీడర్షిప్ ప్యానెల్ ఎవరు యునైటెడ్ నేషన్స్ అపాయింట్ చేసినటువంటి ఇంటర్నెట్ అనేది ఇప్పుడు ఎక్కువ మొత్తంలో వాడం పెరిగింది కదా మరి ఇంటర్నెట్ యూజ్ ఎలా ఉండాలి దాని మీద రిస్ట్రిక్షన్స్ ఉండాలి రిస్ట్రిక్షన్స్ ఉండకూడా ఏంది అని కథాకారు కానీ ఇవన్నీ గురించి వాళ్ళొక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేయాలి దానికి టెన్ మెంబర్స్ ప్యానెల్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఆ టెన్ మెంబర్స్ ప్యానెల్ లోపల మన ఇండియా నుంచి ఎవరు ఉన్నారు మనకి అఖిలేష్ గారు సారీ అల్కేష్ శర్మ గారు మనకి సో నామినేట్ చేయడం జరిగింది ఓకే రెడ్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఈయన పేరు మనకి ఈయన ఏమంటారు ఉత్తరాఖండ్ చెప్పిన పేరు పేరు రిషబ్ పంత్ ఓకే రిషబ్ పంత్ మాట్లాడి మాట్లాడే పేర్లు కూడా గుర్తొస్తలేదు రైట్ రిషబ్ పంత్ రిషబ్ పంత్ని ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అనేది వాళ్ళ దేశంలో మనకి అంబాసిడర్గా అపాయింట్ చేసింది మనకి సో ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళ యూత్ అందరూ కూడా మీరు అంతా స్పోర్ట్స్లోకి రావాలరా మన దేశ భవిష్యత్తును ముందుకు తీసుకెళ్ళాలరా మీరే దేశంలో అవన్నీ ముందుకు తీసుకెళ్ళాలి మీరందరూ కూడా స్పోర్ట్స్లో చదువు ఒకటే కాదు చదువుతో పాటు స్పోర్ట్స్లో కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అందరినీ కూడా యూత్ని ఇన్స్పైర్ చేయడానికి కోసం రిషబ్ పంత్ని వాళ్ళ రాష్ట్రం యొక్క అంబాసిడర్గా సెలెక్ట్ చేయడం జరిగింది టు ఇన్స్పైర్ ద వాట్ పార్టిసిపేట్ ద యూత్ ఇన్ ద వాట్ స్పోర్ట్స్ గేమ్స్లో పార్టిసిపేట్ కోసం ఎవరు రిషబ్ పంతని నెక్స్ట్ ఇండియన్ అమెరికన్ ఆర్యన్ వవేల్కర్ సో ఈమె మిస్ ఇండియా అనట అయితే అమెరికాలో ఉంటున్నారు కదా ఒకసారి గమనించండి ఇక్కడ మిస్ ఇండియా యూఎస్ఏ లో ఉంటున్నటువంటి ఇండియన్స్ అంతే కదా మిస్ ఇండియా అంటే అంటే అందులో అమెరికన్స్ పార్టిసిపేట్ చేయరు మనోలు కూడా అక్కడ సెటిల్ సెటిల్ అయి ఉంటారు కదా పాతకాలం నాటి ముచ్చట్లు ఎన్ఆర్ఐలు లంతా సెటిల్ అయి ఉంటారు కదా ఎన్ఆర్ లంతా సెటిల్ అయి ఉండే వాళ్ళు దాంట్లో అంటే ఎవరంటే ఈమెంటే ఎవరు ఆర్యా ఆర్యా వావేల్కర్ ఆర్యా వావేల్కర్ ఎక్కడి నుంచి మనకి వర్జీనియా స్టేట్ నుంచి మిస్ ఇండియా యుఎస్ఏ టూ థౌజండ్ టూగా మన ఈమె గెలవడం జరిగింది మిస్ పీజీ అంటగా మనకి ఫార్టీ ఎయిత్ యానివర్సరీ అది సెలబ్రేట్ చేశారు ఇది నలభై యోసారి జరగడం అనమాట అక్కడ ఇవి అందాల పోటీలు ఈ అందాల పోటీలో మనకి ఈ అందగతే సెలెక్ట్ అయిందంట ఎవరు ఆర్యా దేనికి మిస్ ఇండియా యుఎస్ఏ టూ థౌసండ్ ట్వంటీ టూ కానీ అమెరికాలో ఉంటున్నటువంటి ఇండియన్స్ లోపల బెస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఈమెనే అంట ఓకేనా రైట్ నెక్స్ట్ సో జర్మనీ ఛాన్సలర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ లీడర్ సో దట్ ఈస్ దాంజెలా మోర్కెల్ సో ఎంజాన్ అమెరికల్ దాదాపు రెండు వేల ఐదులో జర్మనీ యొక్క ఛాన్సలర్ అయింది రెండు వేల ఐదులో జర్మనీ ఛాన్సలర్ అయ్యి ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ వరకు రెండు వేల ఇరవై ఒకటి వరకు దాదాపు పదిహేను పదహారు సంవత్సరాల పాటు పదహారు సంవత్సరాల పాటు ఒక దేశాన్ని రూల్ చేయడం అంటే ఒక లేడీ ఇట్ ఇస్ నాట్ ఈజీ జర్మనీ రూల్ చేయడం అంటే మొత్తం యూరోప్ కాంటినెంట్ని రూల్ చేయడం సో అలాంటి సో లేడీ మనకి ఆల్మోస్ట్ ఏజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆమెనే విడ్రా చేసుకుంది సో ఈమెకి సో బెస్ట్ పీస్ అవార్డ్ అనే ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఎన్నో పదహారు సంవత్సరాలలో ఎన్నో దేశాలకు ప్రెసిడెంట్లు మారిండు ప్రైమ్ మినిస్టర్లు మారిండు కానీ ఈమె ఏక జర్మనీని దాదాపు పదహారు సంవత్సరాల పాటు సింగిల్ హ్యాండెడ్గా రూల్ చేయడం అంటే నాట్ ఈజీ సో అంత టాస్క్ని వేసి ఎంతో ప్రపంచ దేశాల మధ్యన శాంతిని పెంపొందించడానికి కోసం కూడా ఈమె కృషి చేయడం జరిగింది ఎవరు ఎంజె మార్కి ఆమె పదహారు సంవత్సరాల టెన్యూర్ లోపల అందువల్ల ఈమెకి ఏమి ఇచ్చారంటే మనకి యునైటెడ్ యునెస్కో అనేది ఉంది కదా యునెస్కో ఎక్కడ ఉంటుంది ప్యారిస్లో ఉంటుంది మనకి యూనెస్కోకి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది పారిస్కో ఈ యునెస్కో వాళ్ళు యునెస్కో యొక్క పీస్ ప్రైజ్ ఇచ్చారు నోబెల్ ప్రీస్ ప్రైజ్ కాదమ్మా బుజ్జి బంగారాలు నోబెల్ ప్రీస్ ప్రైజ్ కాదు ఏంటిది యునెస్కో పీస్ ప్రైజ్ యునెస్కో శాంతి బహుమతి ఈ యునెస్కో ప్రీస్ ప్రైజ్ని మనకి ఎవరికి ఇచ్చారు మనకి జర్మనీ యొక్క ఓల్డ్ రైట్ ఎంజెలా మోర్కెల్కి ఇవ్వడం జరిగింది ఎందుకంటే సో వన్ పాయింట్ సారీ రెండు మిలియన్ టూ మిలియన్స్ ఆఫ్ ద రిఫ్యూజీస్ కానీ సిరియా నుంచి కానీ ఇరాన్ నుంచి కానీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి కానీ సిరియా నుంచి కాపాడడం జరిగింది అలా అలాగే యూరోపియన్లో క్రైసిస్ ఇచ్చినప్పుడు ఆ క్రైసిస్ నుంచి ఎకనామిక్ క్రైసిస్ నుంచి కాపాడడం జరిగింది రైట్ ఇలా చాలా రకాల చర్యలు తీసుకొని ఆమె హ్యుమానిటేరియన్ ని చాటుకుంది ఈమె రైట్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లీడర్ సో ప్రపంచానికి కూడా ఇలాంటి లీడర్స్ ఉండాలి కొంతమంది అయినా సో అలాంటి లీడర్స్లో ఏమే ఒకరు ఎవరు ఏంజలా మోర్కెల్ సో ఈమెకు యునెస్కో ఆర్గనైజేషన్ అనేది శాంతి బహుమతిని ఇవ్వడం జరిగింది పీస్ ప్రైజ్ యునెస్కో పీస్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది ఆమె రిఫ్యూజీస్ని బాగా ఎక్కువ మొత్తంలో కోరుకున్న అంటే వాళ్ళందరికీ హెల్ప్ చేసినందుకు ఓకేనా ఆమె యొక్క మేజర్ స్లోగన్ ఎంజెలా మోర్కెల్ ఈజ్ పాపులర్ ఫర్ ద దర్డ్ విర్ష్రాఫెన్ దాస్ అంటే అది జర్మనీ లాంగ్వేజ్ దాని మీనింగ్ ఏంటి అంటే వీ కెన్ డూ ఇట్ అని సో వీ కెన్ ఇట్ అనే సో స్లోగన్ తోటి సో ఈమె ఎక్కువ మొత్తంలో ప్రపంచాన్ని ఇన్స్పైర్ చేసినటువంటి లేడీ ఎవరు ఎంజలా మోర్కెల్ ఎవరు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ అయితే లిబర్టీ మెడల్ అమెరికన్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి మెడల్ యుఎస్ఏ గవర్నమెంట్ ఇచ్చే మెడల్ ఎవరైతే సో ధైర్య సాహసాలు ఎక్కువ మొత్తంలో ప్రదర్శిస్తారో అలాంటి వాళ్ళ కోసం మనకి అమెరికాలో ఉన్నటువంటి ఏది నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్ యూఎస్ఏలో ఉన్నటువంటి నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్ ఏదైతే ఉందో వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఏంటి ఈ లిబర్టీ మెడల్ అనేది దాంతోపాటు మనకి వన్ లాక్ యుఎస్ డాలర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇది లిబర్టీ మెడల్ అనేది మనకి సో మీ అందరికీ తెలుసు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జలనస్కీకి ఇవ్వడం జరిగింది ఏది సో ఫీల్డ్ మెడల్ సార్ ఫీల్డ్ మెడల్ కాదు అంటే లిబర్టీ మెడల్ సో ఇది లిబర్టీ మెడల్ ఎవరు నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్ ఆఫ్ ద అవార్డ్ ఫిలడెల్ఫియా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఇస్తారు ఎక్కువ మొత్తంలో ధైర్య సాహసాలు ప్రమోట్ చేస్తూ శాంతిని ప్రమోట్ చేయడానికి కోసం ఇలా చేస్తూ ఉంటారు కదా ప్రతి అవార్డు గవే ఉంటాయి ఏముంటాయి సో రైట్ సో కాబట్టి లిబర్టీ మెడల్ అనేది ఇవ్వడం జరిగింది ఎవరికి సో ఇది వ్లాదిమిర్ సో వ్లాదిమిర్ పుతిన్ కాదు జలనిస్కీకి ఓకే రైట్ నెక్స్ట్ దలైలామా మీ అందరికి తెలుసు దలైలామా దలైలామా బౌద్ధ గురువు మనకి లడాక్ అనేది యూనియన్ టెరిటరీగా ఫామ్ అయింది మీ అందరికీ తెలుసు లడాక్ యూనియన్ టెరిటరీగా ఫామ్ అవ్వడం వల్ల డ్యూరింగ్ ద సో యూ లడాక్ యొక్క వాళ్ళ సెలబ్రేషన్ జరిగినాయి ఫౌండేషన్ డే మనది జూన్ రెండు తెలంగాణ సెలబ్రేషన్స్ ఎట్లా జరుగుతాయో అట్లాగే లడాఖి కూడా మనకి సెలబ్రేషన్స్ అనేది జరగడం జరిగింది అంటే ఫౌండేషన్ డే అనమాట లడ్ యొక్క ఫౌండేషన్ రోజు ఎప్పుడు ఆగస్ట్ ఫిఫ్త్ ఆఫ్ ద టూ థౌసండ్ ట్వంటీ టూ రోజు లడాఖను యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేసినందుకు మనకి సో అది లడాక్ యొక్క ఫౌండేషన్ డే గా సెలబ్రేట్ చేసుకున్నారు ఆ లడాక్ యొక్క ఫౌండేషన్ డే గా ఆ లడాక్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి హైయెస్ట్ అవార్డ్ అయినటువంటి అవార్డు ఇది మనకు పలకడానికి కూడా రాదు ఈ అవార్డు పేరు ఏదో ఉంటుంది ఇది భాష లోపల దీపాల్ చూడండి దీపాల్ నగం దుస్తాన్ అవార్డ్ అంటే వాళ్ళ ఇచ్చే అవార్డ్ అవార్డు ఇచ్చే హైయెస్ట్ అవార్డు లడాక్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి హయ్యస్ట్ అవార్డ్ అనేది మనకి ఫోర్టీన్త్ గురువైనటువంటి దలైలామాకి ఇవ్వడం జరిగింది ఎవరికి దలైలామాకి ఇవ్వడం జరిగింది ఓకేనా హయ్యెస్ట్ అవార్డ్ ఆఫ్ ద వార్డ్ రైట్ వీల్ ఆల్రెడీ మొన్న ఇవ్వడం జరిగింది సో ద గ్లోరీ ఆఫ్ ద వార్డ్ లస్తాంగో అండ్ సింగ్ సింగే కబాస్ ఆ లాంగ్వేజ్ ఏందో మనకి తెలియదు లడాకీ లాంగ్వేజ్ ఆ లకీ లాంగ్వేజ్ లో అంటే లగాట్ లడాకీ లాంగ్వేజ్ కాదు అక్కడ మనకి బోటియా లాంగ్వేజ్ అనేది మాట్లాడుతూ ఉంటారు ఇది బోటియా లాంగ్వేజ్ జనరల్గా లడాక్ రీజియన్లో ఇదంతా స్టోరీస్ వల్లంతా పక్కన పెడితే లడాక్ గవర్నమెంట్ యొక్క హయస్ట్ అవార్డు ఎవరికి ఇచ్చారు దళైలామాకి ఇచ్చారు యత్నా సవి ఎత్నాతో ఛాయి ఎగ్జామ్కి వెళ్ళి ఓకే టీకే రైట్ అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ అహ్మదాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రామ్ధర్ మీకు కనిపిస్తున్నారు ఇక్కడ ఈయన కనిపించిన పేరు ప్రొఫెసర్ రామ్దర్ ఇతను ఫస్ట్ ఇండియన్స్ ఇక్కడ చూడాలి ఇక్కడ సైకాలజిస్ట్ సైకాలజీ నుంచి ఇండియా నుంచి సో యుఎస్ హెరిటేజ్ ఆఫ్ ద వాల్ ఆఫ్ ఫ్రేమ్ పెద్ద పెద్ద ప్రపంచంలో పేరు మోసిన వాళ్ళు ఉంటారు కదా మంచి మంచి స్కాలర్స్ ఉంటారు కదా ఆ స్కాలర్స్ ఎక్కడైనా సరే ఏముంటే ఒక వాళ్ళు ఉంటుంది ఆ వాళ్ళ పైన వాళ్ళ పోస్టర్లన్నీ అతక పెడతారు దాన్ని మామూలుగా జనరల్ ఏమంటాం యూఎస్ హెరిటేజ్ వాల్ ఆఫ్ ద ఫో క్రికెట్లో కూడా ఉంటాయి కదమ్మా మంచి మంచి వాళ్ళు అందరి పెద్ద పోస్టర్లు ఇస్తారా లేదా దాని వాల్ ఆఫ్ ఫ్రేమ్ అంటారు అట్లానే భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప సైకాలజిస్ట్లు ఇతను ఎవరు రామ్ అహ్మదాబాద్ యూనివర్సిటీ ఇతను ఫస్ట్ సైకాలజిస్ట్ అనమాట ఇండియా నుంచి అండ్ ఈ వాజ్ దేంట్లో ఎంట్రీ రావడానికి ద హెరిటేజ్ వాల్ ఆఫ్ ద ఫేమ్ హెరిటేజ్ వాల్ ఆఫ్ ద ఫేమ్ పైన సో మనకి ఇదని యొక్క పోస్టర్ కూడా అతికించడం జరిగిందనమాట సో హెరిటేజ్ వాల్ ఆఫ్ ద ఫేమ్ లోకి ఎంట్రీ అయినటువంటి భారతదేశం నుంచి ఎంట్రీ అయినటువంటి మొట్టమొదటి సైకాలజిస్ట్ అనమాట ఎవరు మనకి ప్రొఫెసర్ రామ్ దార్ అహ్మదాబాద్ యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్ రామ్దార్ గారు మనకి ఆ దాంట్లోకి ఎంట్రీ అవ్వడం జరిగింది మనకి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా ఎగ్జామ్ పర్పస్ లో నెక్స్ట్ తమిళనాడు పోలీస్ మనకి సూర్య సింగం త్రీ వస్తుండే సింగం సింగం వేడునర సింహం అనే ఇక్కడ ఉన్నాడు మనకి రైట్ సో తమిళనాడు పోలీస్ కి ఏమట తమిళనాడు పోలీస్ హ్యావ్ బీన్ అవార్డెడ్ యాజ్ అవార్డ్ ప్రెసిడెంట్ కలర్ మెడల్ అంటే ఏ కైనా కానీ అయినా కానీ అయినా కానీ కైనా కానీ హైయెస్ట్ అవార్డు అంటే ప్రెసిడెంట్ కలర్స్ అనమాట ప్రెసిడెంట్ అవార్డ్నే ప్రెసిడెంట్ కలర్స్ ఇస్తాడు అనమాట అంటే ఒకది హైయెస్ట్ రికగ్నైజేషన్ గివెన్ బై ద అవార్డ్ సో ఇన్ ఇండియా జనరల్గా ఎవరికి ఒక పోలీస్ స్టేషన్ కానీ ఒక పోలీస్కి కానీ ఒక ఆర్మీకి కానీ ఒక ఆర్మీ బెటాలియన్కి కానీ హైయెస్ట్ అవార్డు ఇస్తూ ఉంటారు అనమాట సో ఈ తమిళనాడు పోలీస్కి రావడం జరిగింది మనకి ఈ సంవత్సరం తమిళనాడు పోలీస్కి ఏం రావడం జరిగింది ప్రెసిడెంట్ కలర్స్ రావడం జరిగింది సో దట్ ఈస్ ద ప్రెసిడెంట్ కలర్ ద ప్రెసిడెంట్ కలర్ ఫర్ ద వాట్ తమిళనాడు స్టేట్ పోలీస్కి రావడం జరిగింది ద ప్రెసిడెంట్ కలర్ ఈస్ ద వాట్ హైయెస్ట్ ఆనర్ గివెన్ టు ద వాట్ మిలిటరీ ఆర్ పారామిలిటరీ ఆర్ ద పోలీస్ ఫోర్సెస్ ఆఫ్ ద స్టేట్ అండ్ ద వాట్ యూనియన్ హైయెస్ట్ అవార్డ్ అదే అనమాట జనరల్గా పోలీస్ ఫోర్స్ లకి భారతదేశంలో ఇచ్చేటువంటి అవార్డు ఏది ప్రెసిడెంట్ కలర్ ఓకేనా గ్రూప్ ఆఫ్ పోలీస్కి ఇస్తారు ఒక ఇండివిజువల్ పర్సన్స్ ఎవరు ఇది గ్రూప్ ఇస్తారు మొత్తం నెవీ అంటే నేవీకి మొత్తానికి ఇస్తారు బెటాలియన్ అంటే ఒక బెటాలియన్లో ఎంతమంది ఉంటారో అంతమంది కలిపి ఒకటే అవార్డు ఇస్తారు దాన్ని మనం ఏమంటాం ప్రెసిడెంటియల్ కలర్ అంటాం ఎవరికి వచ్చింది మన సింగం కచ్చింది ఈసారి ఓకే రైట్ నెక్స్ట్ బుక్ టైటిల్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ బుక్ రాసిన వాళ్ళు ఎవరు కృష్ణా బోస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ బుక్ రాసింది ఎవరు బోస్ ఓకేనా అంతకుమించి ఏం లేదు దాంట్లో ముంచట ఓకేనా నేతాజీ సుభాష్ చంద్రబోస్ లైఫ్ పాలిటిక్స్ అండ్ స్ట్రగుల్ రాసింది ఎవరు కృష్ణ బోస్ నెక్స్ట్ వ్లాద్మీర్ పుతిన్స్ బయోగ్రఫీ దట్ ఈస్ ఐస్ లైఫ్ అండ్ ద టైమ్స్ ఎక్కడ ఉండండి సో ఫిలిప్ షార్ట్ ఫిలిప్ షార్ట్ అనే అతను రాయడం జరిగింది సో వ్లాదిమిర్ పుతిన్ యొక్క ఈజ్ లైఫ్ అండ్ ద టైమ్స్ అనే బుక్ ని ఇప్పుడు పుతిన్ రష్యా యుక్రెన్ జరుగుతుంది కాబట్టి చాలా ఎక్కువ మొత్తంలో న్యూస్లో ఉన్నాడు వ్లాదిమిర్ పుతిన్ యొక్క లైఫ్ కానీ అతను టైమ్స్ ఇన్ వాట్ పుతిన్ అనేది ఎవరు మనకి ఫిలిప్ షాట్ అనే అతను రాయడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ బుక్ దట్ పుతిన్స్ ద లైఫ్ అండ్ ద టైమ్స్ ఇది రాసిన వాళ్ళు ఎవరు మనకి సో ఈ ఫిలిప్ షార్ట్ అనే అతను బుక్ రాయడం జరిగింది మనకి ఓకేనా నెక్స్ట్ అండ్ ఎకనామిస్ట్ సో బాలకృష్ణ రాయడం జరిగింది సో ఇండియన్ ఎకానమీ ఫర్ ఫ్రమ్ నెహ్రూ టు వాట్ మోదీ సో ఇండియన్ ఎకానమీ నెహ్రూ నుంచి మోదీ వరకు ఏముందని చెప్పేసి ఈ బాలకృష్ణ అనేతం రాయడం జరిగింది పుల్ప్రే బాలకృష్ణన్ అలా లేదంటే గుర్తు గుర్తుపెట్టుకుని లేదంటే బాలు అని గుర్తుపెట్టుకున్న ముందుగా సో ఈ బాలు అతను బుక్ రాయడం జరిగింది దీనికి సంబంధించి ఇండియన్ ఎకానమీ ఫ్రమ్ ద నెహ్రూ టు ద వాట్ మోదీ నెహ్రూ నుంచి మోదీ వరకు ఇండియన్ ఎకానమీ ఎలా మారింది దాని కథ అయింది కార్కాని అది అని సో ఈ బాలకృష్ణ బుక్ రాయడం జరిగింది ఇది బుక్ అనమాట ఇక్కడ నుంచి సో నెహ్రూ నుంచి ఇక్కడ వరకు నెక్స్ట్ వెంకయ్య నాయుడు వెంకయ్య మనకి అరుణ్ జైట్లీ రాసినటువంటి బుక్ రిలీజ్ చేయడం జరిగింది అరుణ్ జైట్లీ గారు ఫార్మర్ మనకి ఫినాన్స్ మినిస్టర్గా ఉంటే చనిపోవడం జరిగింది మీ అందరికీ తెలుసు అరుణ్ జైట్లీ సో అరుణ్ జైట్లీ బుక్ రాయడం జరిగింది న్యూ ఇండియా అండ్ సెలెక్టింగ్ రైటింగ్స్ ఫ్రమ్ దవాట్ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ తర్వాత టూ అతను ఎప్పుడు మనకి లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ వన్లోనే చనిపోయాడు అరుణ్ జైట్లీ సో చనిపోయిన తర్వాత పోస్టమస్ అతను బుక్ అనే రిలీజ్ చేయడం జరిగింది వెంకయ్యనాయుడు గారు రిలీజ్ చేశారు న్యూ ఇండియా అండ్ సెలెక్టెడ్ రైటింగ్స్ ఫ్రమ్ ద టూ థౌసండ్ ఫోర్టీన్ టూ తర్వాత నైన్టీన్ అండ్ బుక్ ఎవరు మనకి అరుణ్ జైట్లీ పోస్టమస్లో చనిపోయిన తర్వాత మనకి బుక్ రిలీజ్ అవ్వడం జరిగింది ఇది అరుణ్ జైట్లీకి సంబంధించి అండ్ నెక్స్ట్ బుక్ టైటిల్స్ ఫ్రమ్ ద వాట్ ఇది వెరీ ఇంపార్టెంట్ అమ్మా ఇక్కడ ఉన్నటువంటి రెండు బుక్స్ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ లో ఏ జర్నీ ఆఫ్ ద వాట్ నేషన్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ బై ద వాట్ సంజయ్ బారు ఇతను మంచి ఎకనామిస్ది చాలా చాలా ఇంపార్టెంట్ సంజయ్ బారు సంజయ్ బార్ రాసాడు జర్నీ ఆఫ్ ద నేషన్ ఏ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ద వాట్ ఇండియన్ ఎకానమీ అండ్ ఆల్సో మనకి బరాక్ ఒబామా వాళ్ళ వైఫ్ మిచెల్ ఒబామా ఉంది కదా ఆమె కూడా కొత్త బుక్ రాసింది ఏంటిది ద లైట్ వి క్యారీ ద లైట్ వి క్యారీ ఎవరు మనకి మిచెల్ ఒబామా సో మిచెల్ ఒబామా రాయడం జరిగింది ఇది కూడా నెక్స్ట్ నవంబర్ లో రిలీజ్ అవ్వబోతుంది ద లైట్ వి క్యారీ అనేది ఇది వెరీ ఇంపార్టెంట్ లైట్ వి క్యారీ మిచెల్ ఒబామా అండ్ నెక్స్ట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ బై ద వాట్ సంజయ్ బారు ఇక్కడ ఇంతకు ముందు చెప్పింది మనకి బాలకృష్ణ రాశారు మనకి ఎక్క నెహ్రూ టు మోదీ ద ఇండియన్ ఎకానమీ ఫ్రమ్ ద వాట్ నెహ్రూ టు మోదీ ఎవరు బాలకృష్ణ రాయడం జరిగింది ఈ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ అనేది ఎవరు రాశారు మనకి సంజయ్ బారు సంజయ్ వారు ద సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ ఏ జర్నీ ఆఫ్ ద నేషన్ ఎవరు రాశారు మనకి సంజయ్ బార్ రావడం జరిగింది ఇక్కడ మిచెల్ ఒబామా ఏం రాసింది మనకి ద లైట్ వి క్యారీ అనేది మనకి మిచెల్ ఒబామా గారు రాయడం జరిగింది ఓకేనా నెక్స్ట్ ద హీరో ఆఫ్ ద వడ్ టైగర్ హిల్ బుక్ పేర్ ఏంటి ద హీరో ఆఫ్ ద టైగర్ హిల్ ఈ దీంట్లో ఎవరు గురించి ఉందంటే ఇతని గురించి యోగేంద్ర సింగ్ యాదవ్ గురించి ఉంది ఈ యోగేంద్ర సింగ్ యాదవ్ పంతొమ్మిది సంవత్సరాలకి మనకి పరమవీర చక్రం తీసుకురావడం జరిగింది దట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద నైన్టీన్ నైన్టీన్ ఇయర్స్ లోనే మనకి పరమవీర చక్రం తీసుకున్నటువంటి కార్గిల్ వీరుడు అతని గురించి రాయడం జరిగింది ఎవరి గురించి ఈ సుబేదార్ మేజర్ సో యోగేంద్ర యాదవ్ గురించి రాయడం జరిగింది ఇట్ ఈస్ ఆటోబయోగ్రఫీ అబౌట్ ద వాట్ సో సుబేదార్ మేజర్ యోగేంద్ర యాదవ్ సింగ్ యాదవ్ రిటైర్డ్ దట్ యంగెస్ట్ పరమవీర చక్ర గురించి ఈ బుక్ రాయడం జరిగింది అతని యొక్క ఆటోబయోగ్రఫీ దట్ ఈస్ ఏంటిది ద హీరో ఆఫ్ ద వాట్ టైగర్ హిల్ ఆటోబయోగ్రఫీ అంటే అతను అతనే రాసుకుంటాడు కదా రైట్ నెక్స్ట్ అస్తోష్ రావరికర్ మనకి ఎవరైతే డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద వాట్ మనకు ఆర్బీఐలో పనిచేస్తున్నటువంటి డైరెక్టర్ ఎవరు అస్తోష్ రావరికర్ ఇతను ఒక బుక్ రాయడం జరిగింది దట్ ఈస్ ఇంపార్టెన్ న్యూ బుక్ ఆఫ్ ద వాట్ ఇండియన్ బ్యాంకింగ్ రిట్రోస్పెక్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ద ఇండియన్ ఇండిపెండెన్స్ లాంచ్ అంటే బ్యాంక్స్ గురించి కదా డెబ్బై సంవత్సరాలలో ఇండియాలో ఉన్నటువంటి బ్యాంకింగ్ సెక్టర్ అనేది ఏం చేసింది ఇండియన్ బ్యాంకింగ్ ఇన్ రిట్రోస్పెక్ట్ ఇన్ లాస్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ గత డెబ్బై సంవత్సరాలలో సంవత్సరాల్లో ఇండియన్ బ్యాంకింగ్ సెక్టర్ అనేది ఏం సాధించింది అనే దాని గురించి కూడా మన బుక్ రాయడం జరిగింది ఆ బుక్ పేరే ఎవరు ఇతను అశతోష్ రాశారు ఎవరు డాక్టర్ అశుతోష్ రావరికర్ అస్తోష్ రావరికర్ రాయడం జరిగింది సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ ఎవరు రాశారు సంజయ్ బారు రాశారు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ద వాట్ బ్యాంకింగ్ సెక్టార్ గురించి ఎవరు రాశారు అస్తతో రావరికర్ రాయడం జరిగింది ఇవన్నీ కూడా సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఉంటాయి అన్ని కన్ఫ్యూజ్ అయితే లాస్ట్ మీరు కూడా సెవెంటీ ఫైవ్ మార్కులు తెచ్చుకోకండి అంత దాటియండి ఓకేనా సగం మార్కులు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ నాకు కూడా డెబ్బై ఐదు మార్కులు ఇవ్వాలంటే సరే డెబ్బై ఐదు మార్కులు కానీ డెబ్బై సంవత్సరాల జీవితం పచ్చంగా ఉండదు నోట్లు ఇంత మను సో ఇక్కడ సెవెన్ ఏంటిది ఇండియన్ బ్యాంకింగ్ సెక్టర్ దట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ద ఇండియన్ ఇండిపెండెన్స్ ఓకేనా గుర్తుపెట్టుకోవాలి ఇది కూడా ఎవరు అశతోష్ నెక్స్ట్ స్టీఫెన్ డెక్రాన్ సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ స్టీఫెన్ డెక్రాన్ అనేది సో కొన్ని దేశాలంటే కొన్ని అభివృద్ధిలో సక్సెస్ అవుతున్నాయి చాలా దేశాల్లో ఫెయిల్ అవుతున్నాయి ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అని రాశారు ద డెవలప్మెంట్ ఆన్ ద వాట్ గ్యాంబ్లింగ్ చూడండి డెవలప్మెంట్ ఆన్ ద డెవలప్మెంట్ వై ద సమ్ కంట్రీస్ ఆర్ విన్ అండ్ అదర్ కంట్రీస్ అది కొన్ని కంట్రీస్ డెవలప్ అవుతున్నాయి కొన్ని కంట్రీస్ లాస్ అవుతున్నాయి దీనికి రీజన్ ఏంటిది అన్న దాని మీద మనకి ఇతను రాశారు ఎవరు స్టీఫెన్ సో స్టీఫెన్ డెర్కాన్ రాయడం జరిగింది ఈ బుక్ అనేది గ్యాంబ్లింగ్ ఆన్ ద వాట్ డెవలప్మెంట్ అనేది ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ బుకే ఓకేనా ప్రపంచం ఇది మంచి ఇన్సెట్ అనమాట ఎందుకు కొన్ని కంట్రీసే డెవలప్ అవుతున్నాయి ఎందుకు కొన్ని కంట్రీస్ డెవలప్ అవ్వట్లేదు అన్న దాని మీద మనకి రాయడం జరిగింది ఎవరు స్టీఫెన్ డెక్రాన్ ఓకే రైట్ నెక్స్ట్ బ్లూ ప్లాక్ హానర్ బ్లూ ప్లాక్ పాన హానర్ అనేది ఏంటిదంటే సో ఆ ఇల్లు ఇల్లు ఏదైతే ఉన్నదో దానికి ఒక బ్లూ కలర్ బోర్డు పెట్టాలంటే ఇల్లుకి ఇల్లుకి ఏం చేయాలి బ్లూ కలర్ బోర్డు పెట్టాలి ఇల్లుకి బ్లూ కలర్ బోర్డు పెట్టాలంటే అదేమై ఉండాలి హెరిటేజ్ సైట్ అయి ఉండాలి చాలా హెరిటేజ్ సైట్ అయి ఉండాలి దాదాపు మనకి ఇంగ్లీష్ హెరిటేజ్ చారిటీ అనేది సిన్స్ పద్దెనిమిది వందల అరవై ఆరు నుంచి సో మనకి పెద్ద పెద్ద ఏవైతే హెరిటేజ్ బిల్డింగ్స్ ఉంటాయో లండన్ లోపల లండన్లో ఉన్నటువంటి హెరిటేజ్ బిల్డింగ్స్కి ఈ బ్లూ ఈ బ్లూ కలర్ ఏంటి బ్లూ ప్లాక్ హానర్ అనేది ఇవ్వడం అనమాట అంటే చాలా ఓల్డెస్ట్ బిల్డింగ్స్ హిస్టారికల్గా వాటికి ఇంపార్టెన్స్ ఉన్న బిల్డింగ్స్ ని ఎవరు ఇది ఇంగ్లీష్ హెరిటేజ్ చారిటీ అనే వాళ్ళు పద్దెనిమిది వందల అరవై సంవత్సరం నుంచి బ్లూ ప్లాక్ అనే ఒక ట్యాగ్ ఇస్తారనమాట దానిలో మనకి దాదాబాయి నెహ్రోజీ చాలా కాలంకితము ఇక్కడ ఇక్కడ సెవెంటీ టూ అనర్లీ పార్క్ పెంగ్ లండన్లో మన దాదాబాయ్ ఈ ఇంట్లో నివసించాడనమాట ఎక్కడ లండన్ లోపల ఇక్కడ ఈ సెవెంటీ టూ అనర్లీ అయితే దీనికి కూడా మనకి దాదాబాయ్ నివసించినటువంటి హౌస్ అనమాట అందువల్ల ఈ సెవెంటీ టూ అనర్లీ పార్క్ ఎక్కడైతే ఉందో దీన్ని మనకి ఈ హెరిటేజ్ సైట్ గా రికగ్నైజ్ చేశారు లండన్ హోమ్ ఆఫ్ ద దాదాబాయ్ నైరోజీ గెట్స్ అవార్డ్ బ్లూ బ్లూ ప్లాక్ హానర్ అనేది రావడం జరిగింది సో అక్కడ దాదాబాయ్ అనే చాలా పాటు నివసించాడు దాన్ని ఇప్పటికీ మనకి ఇంగ్లీష్ చారిటీ వాళ్ళు దాన్ని గుర్తించారనమాట ఇది కూడా ఒక హెరిటేజ్ సైటే దీనికి కూడా ఏమి బ్లూ కలర్ బ్లూ కలర్ ట్యాగ్ ఇస్తామని చెప్పేసి అలా బ్లూ ప్లాక్ ఇవ్వడం జరిగింది దీవెట్కి దాదాబాయ్ అయిన రోజు నివసించినటువంటి ఇల్లు మీ అందరికీ తెలుసు దాదాబాయ్ అయిన ఏం రోజు ఏం ప్రకటించే ప్రపోజ్ చేశాడు డ్రైన్ ఆఫ్ హెల్త్ థీరీ ప్రపోజ్ చేశాడు అట్లానే దాదాబాయ్ అయిన ఈ పవర్టీ పావర్టీ అండ్ ద అన్బ్రిటిష్ రూల్ అనే ఇండియన్ బుక్ బుక్ కూడా రాయడం జరిగింది దాదాబాయ్ అయిన దాదాబాయ్ దాదాబాయి నే ఈజ్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ ఇండియా టు కాలిక్యులేట్ ద వాట్ నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేశాడు మన భారతదేశంలో ఓకే రైట్ నెక్స్ట్ వన్ నాట్ సిక్స్ ఇయర్స్ ఆఫ్ ద ఆస్ట్రానమీ లాబ్ ఇన్ ద బీహార్ ఇట్స్ నాట్ ఎట్ ద యునెస్కోస్ ఎన్ డేంజర్ సైట్ అంటే ఇది ఇంకా మంచిగానే ఉంది ఇంకా దానికి ఏం లేదు దీని ఎన్డేంజర్ సైట్లో ఏం లేదు అని చెప్తున్నారు నాట్ అన్నాడు ఎన్డేంజర్ సైట్లో ఉందని కాదు వన్ నాట్ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అయినా కానీ ఇంకా అది అలానే చెక్కు చెదరకుండా ఉందంట ఎక్కడ ఉంది ఆస్ట్రానామికల్ అబ్జర్వేటరీ ఎక్కడెక్కడ లేదు చూడండి లంగత్ సింగ్ కాలేజ్ ముజాఫర్ నగర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ దాబాద్ బీహార్ లో ఉంది మనకి లంగత్ సింగ్ కాలేజ్ లోపల ఆస్ట్రానామికల్ అబ్జర్వేటరీ దాదాపు వన్ నాట్ సిక్స్ ఇయర్ ఓల్డ్స్ కింద కట్టినటువంటి ఇక్కడ కనిపిస్తున్నట్టు వన్ నాట్ సిక్స్ ఓల్డ్ ఇయర్స్ అన్నటువంటి సో ఈ ఆస్ట్రానామికల్ ల్యాబోరేటరీ మామూలుగా ఏమైతే వంద సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూలిపోతాయి జనరల్గా ఈ పని కానీ ఇది ఏమి చెక్కు చెదరకుండా ఇంకా అలానే ఉంది నూట అరవై సంవత్సరాలు అనేది అందువల్ల దీని ఎట్టి పరిస్థితిలో దీన్ని ఈ హెరిటేజ్ సైట్ అనేది ఇంకా అలానే ఉంది ఎండేంజర్డ్ లిస్ట్లో ఏం లేదు ఎండేంజర్డ్ అంటే కూలిపోవడానికి దగ్గర ఉంది అలా ఏం లేదు అది ఇంకా మంచిగానే ఉందని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది ఎవరు యునెస్కో వాళ్ళు అందువల్ల వన్ నాట్ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ఆస్ట్రానామీ ల్యాబ్ ఇన్ ద బిహార్ ఈజ్ నాట్ ఇన్ ద యునెస్కోస్ ఎన్ డేంజర్ లిస్ట్ లో లేదు అని చెప్తున్నారు ఏది సో ఈ లంగస్ సింగ్ కాలేజ్ లో ఉన్నటువంటి ఈవెన్ ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కండ్ ద అబ్జర్వేటర్ ఇస్టర్న్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్ ఇన్ ద నైన్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ అండ్ టు ఇంపార్ట్ ద వాట్ ఆస్ట్రానామికల్ నాలెడ్జ్ దట్ స్టూడెంట్ నెక్స్ట్ మహారాష్ట్రలోని మహారాష్ట్రలోని ఇక్కడ నాగ్పూర్లోని ఇక్కడ రేషింబాగ్ రేషింబాగ్ గ్రౌండ్ ఇన్ నాగ్పూర్ ఇన్ మహారాష్ట్ర రేషింబాగ్ ఏదైతే ఉందో సో ఈ రేషింబాగ్ గ్రౌండ్ ఇన్ మహ మహారాష్ట్రలోని నాగ్పూర్ ఉంది కదా ఇక్కడ మనకి సో భారతదేశంలో ఏంటి ఫస్ట్ దివ్యాంగ్ పార్క్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ ఎట్ ద ఫస్ట్ దివ్యాంగ్ పార్క్ అంటే ఈ వికలాంగులు ఉంటాయి కదా సో ఫిజికల్లీ డిసేబుల్ పీపుల్ ఉంటారు కదా ఈ ఫిజికల్లీ డిసేబుల్డ్ పీపుల్ కోసం మనకి ఫస్ట్ దివ్యాంగ్ పార్క్ అని స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ సో మనకి మహారాష్ట్రలో స్టార్ట్ చేయడం జరిగింది మహారాష్ట్రలోనే ఎక్కడ మనకి రేషింబాగ్ గ్రౌండ్ నాగ్పూర్లో మనకి స్టార్ట్ చేయడం జరిగింది మనకి సామాజిక సామాజిక అధికారిత శిబిర్ ఫర్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద వర్డ్ వాళ్ళకి అక్కడ ఆ పార్కులో వాళ్ళ ఫిజికల్ డిసేబుల్ పీపుల్స్ వచ్చారు వాళ్ళకి కావాల్సినటువంటి సామాగ్రి ఏవైతే ఉంటాయో వాళ్ళకి అసిస్టెంట్ డివైసెస్ అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అంతా సొల్ కానీ మనకు అవసరం లేదు మనకు కావాల్సింది ఏంటి ఈ దివ్యాంగ పార్క్ భారతదేశంలో ఫస్ట్ ఫిజికల్ డిసేబుల్డ్ పార్క్ ఎక్కడ స్టార్ట్ అయింది నాగ్పూర్లో స్టార్ట్ అయింది ఏ ఛాయ్ ఎగ్జామ్కి వెళ్ళి బస్ ఇనా ఛాయే రైట్ నెక్స్ట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మీ అందరికి తెలుసు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎక్కడ ఉంటుంది దీని హెడ్ క్వార్టర్ బెంగళూరులో ఉంటుంది భారతదేశంలో హెలికాప్టర్లు అని కానీ ఇవన్నీ తయారు చేస్తుంటుంది సో అందుకోసం మన దగ్గర తయారు చేసినటువంటి సో హెలికాప్టర్లు వేరే దేశంలో అమ్మాలి కదా వేరే దేశంలో అమ్మడానికి కోసం మనకి మనం మార్కెటింగ్ చేసుకోవాలి కదా మార్కెటింగ్ చేసుకోవడానికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేది మనకి ఫస్ట్ టైం ఏంటిదంటే ఒక మన ఆఫీస్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ కౌలంపూర్లో మలేషియాలో సో మలేషియాలో మనకి హిందుస్థాన్ ఎరోనాటిక్ లిమిటెడ్ అనేది మన యొక్క ఫస్ట్ ఆఫీస్ను ఓపెన్ చేయడం జరిగింది హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ ఓపెన్ ద వాట్ ఫస్ట్ ఓవర్సీస్ మార్కెటింగ్ ఆఫీస్ ఇన్ ద వేట్ మలేషియా మలేషియాలో ఫస్ట్ మనకి ఓవర్సీస్ మార్కెట్ని ఓపెన్ చేయడం జరిగింది ఎవరు హిందుస్థాన్ ఎర్నాటిక్స్ లిమిటెడ్ ఇక్కడ కొల్లంపూర్లో మార్కెటింగ్ చేసుకోవడానికి మధ్యప్రదేశ్ ట్రైబల్ డిస్ట్రిక్ట్ డామినేటెడ్ ఏంటి మందులా మందులా అనేది మధ్యప్రదేశ్లో ఉంది ఇట్ ఇస్ ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ ఫంక్షనల్ లిటరేట్ డిస్టిక్ అక్కడ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఏంటిది లిటరసీ రేట్ అచీవ్ చేయడం జరిగింది అందరికీ లిటరేట్ అంటే ఎవరు సెవెన్ ఇయర్స్ అండ్ ద ఎబో ఉంటారు కదా సెవెన్ ఇయర్స్ అండ్ ఎబో ఏజ్ ఉండి అందరికీ ఏంటిది రాయగల ఊ కెన్ రీడ్ రైట్ అండ్ ద వాట్ అండర్స్టాండ్ ద థింగ్స్ ఎవరైతే చదవగల రాయగలగా అర్థం చేసుకోగల శక్తి ఉంటుందో వాళ్ళని మనం లిటరేట్ అంటాము అలా భారతదేశంలో మనకి మధ్యప్రదేశ్ ఒక ట్రైబల్ డామినేటెడ్ ఇండియాస్ ఫస్ట్ ఫుల్ ఫంక్షనల్ ఏంటిది లిటరేట్ డిస్టిక్ అంటే అక్కడ అందరూ కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఏంటిది మనకి సో లిటరేట్ అయ్యారంట అక్కడ అందరికీ చదవగలడం రాయగలవడం ఈ కెపాసిటీ ఉన్నటువంటి డిస్టిక్ అది కూడా ట్రైబల్ డిస్టిక్ అది వెరీ గ్రేట్ అచీవ్మెంట్ కదా సో గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మన్లా మధ్యప్రదేశ్ నెక్స్ట్ జార్ఖండ్ బికెమ్ ద వాట్ ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు యూజ్ ద వాట్ బ్లాక్స్ అండ్ టెక్నాలజీ బ్లాక్ అండ్ టెక్నాలజీ అంటే కోర్స్ ద్వారా బ్లాక్ అండ్ టెక్నాలజీ ఫర్ ద వాట్ సీడ్ డిస్ట్రిబ్యూషన్ సీడ్ డిస్ట్రిబ్యూషన్ కోసం అంటే అగ్రికల్చర్ లోపల అగ్రికల్చర్ లోపల మనకు బ్లాక్ చైన్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నటువంటి మొదటి రాష్ట్రంగా ఇది చరిత్రలోకి ఎక్కింది ఏది జార్ఖండ్ అని దీనికి సీడ్ డిస్ట్రిబ్యూషన్లో మనకి దేని వాడుతున్నారు బ్లాక్స్ అండ్ టెక్నాలజీని వాడుతున్నారు నెక్స్ట్ సో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఇస్ బిల్డింగ్ ద బట్ ఫస్ట్ స్టీల్ స్టీల్ ద్వారా ఏది స్టీల్ని మనం ప్రొడక్షన్ చేస్తాం కదా స్టీల్ ప్రొడక్షన్ చేసిన తర్వాత ఇక్కడ చిన్న చిన్న మనకి స్టీల్ అంతా కూడా ముక్కలు ముక్కలు అయిపోతుంది కదా ముక్కలు ముక్కలు అయిపోయిన స్టీల్ ఏమంటాం స్టీల్ స్లాగ్ అంటాం స్టీల్ స్లాగ్ ద్వారా మనకి అరుణాచల్ ప్రదేశ్లో రోడ్ వేయడానికి కోసం మనకి బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అనేది ఆల్రెడీ శంకుస్థాపన చేయడం జరిగింది కానీ అంతకుమంది మనము గుజరాత్లో నిర్మించడం జరిగింది గుజరాత్లో మనకి ఆల్రెడీ ఈ పోర్ట్ దగ్గర ముంద్రా పోర్ట్ దగ్గర ఆల్రెడీ మనము హండ్రెడ్ పర్సెంట్ అయిన తోటి రోడ్డు నిర్మించడం జరిగింది గుజరాత్లో దాంతోపాటు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ దాట్ పైలట్ రోడ్ విల్ బి ద వాట్ అరుణాచల్ ప్రదేశ్లో మనకి బార్డర్ ఏరియాస్ లోపల ఇక్కడ కూడా స్టీల్తో రోడ్డు నిర్మిస్తామని చెప్తారు ఆల్రెడీ గుజరాత్లో నిర్మించాం మనకు సక్సెస్ అయింది దాని తర్వాత ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో కూడా మనకి బార్డర్ ఏరియాస్ లోపల స్టీల్ స్లాగ్ ద్వారా ఏదైతే స్టీల్ యొక్క వేస్ట్ ప్రోడక్ట్ ఉంటుందో ఆ స్లాగ్ ద్వారా మనకి రోడ్డు నిర్మించడానికి కోసం మనము ప్రయత్నాలు మొదలు పెట్టడం జరిగింది రైట్ సో గోవా బికెమ్ ద హర్గర్ జల్ హర్గర్ జల్ జలజీవన్ మిషన్ జల జీవన్ మిషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం మనం ఆల్మోస్ట్ రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో జలజీవన్ మిషన్ స్టార్ట్ చేస్తాం దీని ప్రకారం ఏంటిదంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నాటికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి భారతదేశంలో ఉన్న ప్రతి రూరల్ ఏరియాస్కి ఒక పర్సన్కి ఒక రోజుకి యాభై ఐదు లీటర్ల వాటర్ ఇవ్వాలి ఒక పర్సన్కి పది దేనికి డేకి ఒక రోజుకి ఒక పర్సన్కి ఒక పర్సన్కి ఒక రోజుకి యాభై ఐదు లీటర్ల ఏమి వాటర్ని అందించాలి ప్రతి రూరల్ ఏరియాస్లోకి బై ఏయర్ నాటికి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాటికి దాని కింద ఏంటి జల జీవన్ మిషన్ని స్టార్ట్ చేస్తాం అలా జల జీవన్ మిషన్ని స్టార్ట్ చేస్తే హర్ గర్ జల్ ప్రతి ఇంటికి తాగునీరు ఏయర్ నాటికి రెండు వేల ఇరవై నాలుగు అందించాలన్న సంకల్పంతో మనం జలజీవన్ మిషన్ని స్టార్ట్ చేస్తాం కానీ భారతదేశంలో ఆల్రెడీ దాన్ని అచీవ్ చేసిన రాష్ట్రాల్లో గోవా అనేది మనకి ఉంది గోవా టు బి సర్టిఫైడ్ యాజ్ అవార్డ్ హర్ గర్ అంటే ప్రతి ఇంటికి ఏముంది తాగునీరు అనేది ఉంది నల్లా ద్వారా అలాగే డామన్ అండ్ డయ్యూ అనేది ఫస్ట్ యూనియన్ టెరిటరీ విట్ ఈస్ సర్టిఫైడ్ యాజ్ హర్ హర్గర్ జల్తో సర్టిఫై చేయడం జరిగింది అంటే ప్రతి ఇంటికి ఏముంది మనకి తాగునీరు ఉంది ఇది మనకి ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు మనకి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది హర్గర్ జల్ అనేది జలజీవన్ మిషన్ అనేది ప్రతి ఇంటికి తాగునీరు అందించాలి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇలా ఇప్పటివరకు ప్రతి ఇంటికి తాగునీరు ఉన్నటువంటి మొదటి రాష్ట్రం ఏది గోవా మొదటి యూనియన్ టెరిటరీ ఏంటి సో డమన్ అండ్ అయ్యు నగర్ అండ్ హవేలీ చరిత్రలోకి ఎక్కడం జరిగింది అంటే దే ఆర్ సర్టిఫైడ్ అంటే ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తారు దాని తర్వాత తెలంగాణనే ఉంది గోవా తర్వాత తెలంగాణలో కూడా చాలా ఇంటింటికి మనకి పైపు డ్రింకింగ్ వాటర్ ద్వారా తాగునీరు అందిస్తున్నాం అండ్ తెలంగాణ కూడా ఏముంది మనకి సెకండ్ ప్లేస్లో ఉంది నెక్స్ట్ త్రీ డీ ప్రింటెడ్ కార్నియా డెవలప్డ్ బై ద సైంటిస్ట్ ఫ్రమ్ ద వాట్ హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లస్ మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద టెక్నాలజీ హైదరాబాద్ ప్లస్ సిసిఎంబి వీళ్ళు ముగ్గురు కలిసి మన సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ మనకి ఈ కార్నియా ఏదైతే ఉంటుందో లోపల కార్నియా ఉంది కదా ఈ త్రీ డీ యానిమేషన్ ద్వారా ఈ కార్నియా డెవలప్మెంట్ చేయడం జరిగింది ఐలో ఉన్నటువంటి కార్నియా ఉంటుంది కదా దాన్ని త్రీ డీ కార్నియాని మనకి డెవలప్మెంట్ చేయడం జరిగింది ఎవరు ఐఐటీ హైదరాబాద్ ప్లస్ సిసిఎంబీ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ప్లస్ ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఐ వీళ్ళు ముగ్గురు కలిసి ఈ త్రీ ఐని ఎస్ త్రీ కార్న త్రీ డీ కార్నియాని డెవలప్మెంట్ చేయడం జరిగింది ఇక్కడ కనిపిస్తుంది ఇండియాస్ ఫస్ట్ త్రీ డి ప్రింటెడ్ కార్నియా త్రీ డి ప్రింటెడ్ కార్నియా ఇది ఇది కార్నియా నెక్స్ట్ ఇండియాస్ పోర్టల్ టు అరెస్ట్ అవార్డ్ నార్కోటిక్ అఫెండర్స్ నిదాన్ గెట్ ఆపరేషనల్ ఎవరైతే ఇటు డ్రగ్స్ అమ్ముతుంటాడు నార్కోటిక్ డ్రగ్స్ అమ్ముతుంటాడు నార్కోటిక్ డ్రగ్స్ అయినా వాళ్ళు ఏం చేయాలి అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయడానికి కోసం దట్ ఇస్ ఇండియాస్ ఫస్ట్ పోర్ట్ల అరెస్టెడ్ నార్కోటిక్ అఫెండర్స్ ఎవరైతే నార్కోటిక్ డ్రగ్స్ కింద అఫెండర్ అయ్యారో వాళ్ళందరి యొక్క లిస్ట్ అనేది ఇంట్లో ఉంటుంది ఇట్స్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ డాటా బెస్ట్ నేమ్ వాట్ నిదాన్ సో నిదాన అంటే నిదానం కూడా నార్కోటిక్ డ్రగ్స్ అమ్మకూడదు కూడా దీన్ని ఫుల్ ఫామ్ తీసుకుంటే నేషనల్ ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ ఆన్ ద వాట్ అరెస్టెడ్ నార్కోటిక్ అఫెండర్స్ వాళ్ళ లిస్ట్ మొత్తం కూడా ఈ నార్కోటిక్ డ్రగ్స్ అమ్ముతూ మనకి పట్టుబడ్డ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ లిస్ట్ అంతా కూడా దీంట్లో ఉంటుందన్నమాట దీంట్లో నిదాన్ అనే పోర్టల్లో ఉంటుంది మనకి సో దట్ ఈస్ ద నేషనల్ ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ ఆన్ అరెస్టెడ్ నార్కోటిక్ అఫెండర్స్ ఇలా ఎవరైతే నార్కోటిక్ డ్రగ్స్లో అరెస్ట్ అవుతాడో వాళ్ళ లిస్ట్ మొత్తం దాంట్లో అనమాట మనకి దానికోసం ఈ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది దీన్ని నిదాన్ అనే పోర్టల్ని మనకి లాంచ్ చేయడం జరిగింది ఓకే అట్లాగే గవర్నమెంట్ అనేది నమస్తే అనే స్కీమ్ ని కూడా లాంచ్ చేసింది ఏంటిది నమస్తే ఫర్ ద క్లీనింగ్ ఆఫ్ ద వాట్ సివే సీవేజ్ కానీ సెప్టింగ్ ట్యాంక్స్ ఉన్నాయి కదా ఇవన్నీ మనుషులు కాకుండా మెకానికల్గా మిషన్స్ ద్వారా మనం క్లీన్ చేయాలన్నమాట సో అందువల్ల దీనికి చూడండి ఇక్కడ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ ద వాట్ మెకానైజ్డ్ శానిటేషన్ ఎకో సిస్టమ్ దట్ ఈస్ వి కాల్ నమస్తే స్కీమ్ సో టు టు అచీవ్ ద వాట్ జీరో శానిటేషన్ ఫెటాలిటీస్ ఇన్ ఇండియా ఎవరైతే ఈ శానిటేషన్ చేసేటప్పుడు శానిటేషన్ చేసే వర్కర్స్ ఉంటారు కదా మానువల్ లో పడిపోవడం లేకుండా వాసనకి చనిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి అలాంటివన్నీ జరగకుండా సో మెకానిక్స్ ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయో ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఎక్కువ మొత్తం ఏం చేయాలి మనం శానిటేషన్స్ని కానీ ఈ మానుహల్స్ని క్లీన్ చేయడం కానీ ఇవన్నీ చేయాలన్నమాట ఇవన్నీ చేయడానికి కోసమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకురావచ్చు ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ ద ట్వంటీ టూ టు ద ట్వంటీ సిక్స్ ఇన్ ద ఫైవ్ హండ్రెడ్ సిటీస్ టౌన్షిప్స్ హాఫ్ దట్ సో ఈ మిషన్స్ అన్ని కూడా తీసుకొస్తారనమాట ఆ మిషన్స్ అన్ని తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తారు ఎవరైతే క్లీన్ చేస్తారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో దాని ద్వారా దానికోసం లాంచ్ చేశారు నేషనల్ ప్లాన్ ఫర్ ద వాట్ మెకనైజ్డ్ శానిటేషన్ సిస్టమ్ మెకానైజర్ అంటే ఏంటిది మిషన్స్ 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 ఓకేనా రైట్ నమస్తే గుర్తుపెట్టుకోవాలా నమస్తే దేనికోసం లాంచ్ చేశారు నిదాన్ దేనిది నమస్తే దేనిది అని అడగచ్చు మనకి ఓకే కన్ఫ్యూజ్ అవ్వకండి నిదాన్ నెక్స్ట్ ఏంటిది నమస్తే నెక్స్ట్ ఎస్బీఐ లాంచ్ చేస్తే వాటి ఇండియా ఫస్ట్ స్టార్టప్స్ ఈ స్టార్టప్స్ని ప్రమోట్ చేయడానికి కోసం సపరేట్గా మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనకి సపరేట్గా ఒక వెబ్సైట్ ఒక బ్యాంక్ బ్రాంచ్నే ఓపెన్ చేయడం జరిగింది ఎక్కడ మనకి ఇక్కడ మనకి బెంగళూరులో ఓపెన్ చేయడం జరిగింది కర్ణాటకలో అండ్ దాంతోపాటు నెక్స్ట్ మనకి గురుగాం హర్యానాలో అలాగే హైదరాబాద్లో కూడా ఇంకా రెండు ఇంకా బ్రాంచెస్ని ఓపెన్ చేస్తాను చెప్తుంది ఎవరు ఎస్బీఐ అనేది సపరేట్గా ఎస్బీఐ లాంచ్ చేస్తే డెడికేటెడ్ బ్రాంచ్ ఫర్ ద వాట్ బెంగళూరు ఫర్ ద వాట్ స్టార్టప్స్ ఈ స్టార్టప్ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని సపరేట్గా మనకు బ్యాంకు లాంచ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ బిల్డ్ పాటు ఇండియాస్ ఫస్ట్ ఏంటి ఎడ్యుకేషన్ టౌన్షిప్ అంటే అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని అనే ఉంటాయి నువ్వు ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు నీకు నచ్చిన వాళ్ళు నీకు ఇష్టమైన వాళ్ళు నీకు ఇష్టమైన చదువు అన్ని ఒకటే దగ్గర ఉంటాయి అన్నమాట సో దానికి ఏంటి సింగిల్ ఎంట్రీ అండ్ మల్టిపుల్ ఎగ్జిట్ ఒక ప్రైస్ నుంచి వెళ్తే అన్ని రకాల కోర్సులు దాంట్లో ఉంటాయి ఏ కోర్సు అనేది చదువుకొని బయటకి వెళ్ళిపోవచ్చు నువ్వు అలా ఎడ్యుకేషన్ టౌన్షిప్ అనేది కట్టబోతుంది మనకి ఇండియాలో భారతదేశంలో కడుతున్నటువంటి ఇండియాస్ ఫస్ట్ ఏంటిది ఎడ్యుకేషన్ టౌన్షిప్ అన్ని రకాల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అక్కడ ఉంటాయి మనకి ఉత్తరప్రదేశ్లో నిర్మించబోతున్నారు ఏ రాష్ట్రం రాబోతుంది ఉత్తరప్రదేశ్లో మనకి రాబోతుంది నెక్స్ట్ తెలంగాణ ఇంట్రడ్యూస్ చే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ క్యాండ్ ఇన్సూరెన్స్ చదవట నేతన్నకు బీమా ఫర్ ద వీవర్స్ ఎవరైతే మనకి ఇండియాలో ఏ ఏ రాష్ట్రంలో లేదు ఎవరైతే మనకి ఈ మనకి ఏమంటారు హ్యాండ్లూమ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో చేనేత వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోతే ఐదు లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేస్తున్న రాష్ట్రం భారతదేశంలో ఏది లేదు మనకి ఇక్కడ మల్లేషం మనకి ప్రియదర్శి కనిపిస్తున్నాడు కదా సో ఇలా వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనకి నేతన్నకి బీమా స్కీమ్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది మనకి ఐదు లక్షల వరకు ఎంత ఐదు లక్షల వరకు ఇలా ఇంట్రడ్యూస్ చేసిన మొదటి రాష్ట్రం ఏది తెలంగాణ అండి దట్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ఇన్స్కాండ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఫర్ వాట్ సో నేతన్నకు బీమాని ఇంట్రడ్యూస్ చేసినటువంటి మొదటి రాష్ట్రము అంటే వీవర్స్ చాలా రాష్ట్రాలలో ఉన్నారు కానీ వాళ్ళకి ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్కి అంటే ఈ చేనేత వర్కర్స్కి ఇన్సూరెన్స్ మన ప్రొవైడ్ చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రం అనేది తెలంగాణ రాష్ట్రం నెక్స్ట్ ఇండియాస్ లార్జెస్ట్ ఆన్లైన్ హర్బేరీ హర్బేరియం అంటే ఏంటిదమ్మా ముక్కలు కదా ముక్కలకు సంబంధించినటువంటి సో దట్ ఇస్ అ ఇండియన్ వర్చువల్ హర్బేరియం అనేది లాంచ్ చేయడం జరిగింది ఇండియన్ వర్చువల్ అది మన ప్రధానమంత్రి గారు మొన్న మన్ కీ బాత్లో మాట్లాడుతున్నప్పుడు జూలై టూ థౌసండ్ ట్వంటీ టూ రోజు దాంట్లో మనకి భాగంగా చెప్పాడు మన భారతదేశంలో ఉన్న చెట్లు మొక్కలన్నీ ఉన్నాయి కదా అవన్నీ చూడాలనుకుంటే ఈ వర్చువల్ హర్బేరియంలో చూసుకోవచ్చు నీకు భారతదేశంలో ఉన్న అన్ని మొక్కలు ఉంటాయి దాంట్లో హర్బేరియం అంటే ఏంటి ముక్కలు అవన్నీ కూడా కలెక్షన్ ఆఫ్ ద వాట్ ప్లాంట్స్ అవన్నీ కూడా దీన్ని ఎవరు మెయింటైన్ చేస్తారు మన బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మనం మెయింటైన్ చేయండి ఈ సైట్లోకి వెళ్ళి బీఎస్ఐ డాట్ కామ్ లోకి వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట సో దట్ ఈస్ ఇండియాస్ వర్చువల్ హర్బేరియం అంటే అవన్నీ కూడా ప్లాన్స్ అన్ని దాంట్లో ఉంటాయి నీకు ఏ మొక్క కావాలంటే ఆ మొక్క తీసుకో ఓకేనా రెండు నెక్స్ట్ ఔరంగాబాద్ బికిం ద వాట్ ఫస్ట్ సిటీ ఇన్ ఇండియా టు గెట్ ద వాట్ గూగుల్స్ ఎన్విరాన్మెంటల్ ఇన్సైట్స్ ఎక్స్ప్లోరర్ డాటా అంటే అక్కడ ఏం ఎన్విరాన్మెంట్ ఉంది ఏ చెట్లు ఉన్నాయి ఏ మొక్కలు ఉన్నాయి అక్కడ ఏమేమి చేస్తున్నారు ఇవన్నీ డేటాని సో యాక్సెస్ చేయడానికి కోసం మనకి చేపట్టిన ప్రాజెక్టులు గూగుల్ చేపట్టిన ప్రాజెక్టులో ఫస్ట్ ఔరంగాబాద్ సిటీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది గూగుల్ వాళ్ళు అలా గూ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన డేటాకి సంబంధించి సో ఈ ప్రాజెక్ట్ కింద ఏది ఎన్విరాన్మెంట్ ఇన్సైట్ ఎక్స్ప్లోరర్ ఇది గూగుల్ వాళ్ళు చేపట్టిన ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ కింద మనకు ఫస్ట్ టైం ఈ సిటీని సెలెక్ట్ చేయడం జరిగింది ఏది సో ఔరంగాబాద్ సిటీ అనే సెలెక్ట్ చేయడం జరిగింది ఎన్విరాన్మెంటల్ ఇన్సైట్ ఎక్స్ప్లోరర్ అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ గురించి ఎక్స్ప్లోర్ చేయడానికి కోసం చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా భారతదేశంలో ఫస్ట్ టైం ఔరంగబాద్ సిటీని సెలెక్ట్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ సౌత్ కొరియా లాంచేసి ఫస్ట్ మూన్ మిషన్ ఏది ధనూరి ఈ ధనూరి అనేది ఏంటి అంటే సౌత్ కొరియా అనేది ఫస్ట్ ఏవ్ ద వాట్ లూనార్ మిషన్ అంటే చంద్రుడి పైకి చందమామ పైకి పంపిస్తుంది సో ఫాత్ ఫ్యాండ్ అండ్ ద కొరియన్ ఫాత్ ఫ్యాండ్ లూనార్ ఆర్బిటార్ ద్వారా దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మనకి సో కాబట్టి మనం గుర్తుపెట్టుకు ధనూరి ఈజ్ ద వర్ట్ ఇది కొరియన్ వర్డ్స్ అనమాట మూన్ అండ్ ద అండ్ ఎంజాయ్ అండ్ మీనింగ్ అనే వచ్చేటట్టుగా ఎంజాయింగ్ ద వర్ట్ మూన్ అండ్ మీనింగ్ తోటి ఉన్నాయి మనకి ఇది మనకి వీళ్ళ మన సౌత్ కొరియా లాంచ్ చేసినటువంటి మొట్టమొదటి మిషన్ మనకి దేనిపైకి దీనిపైకి చంద్రుని పైకి చందమామ పైకి ఓకేనా సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా ఎగ్జామినేషన్లో ధనూరి అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది ఏమని అడుగుతాడు దాని పేరు ఏంటిది సౌత్ కొరియా యొక్క ఫస్ట్ లూనార్ మిషన్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఆ సౌత్ కొరియా యొక్క ఫస్ట్ లూనార్ మిషన్ పేరు ఏంటిది మనకి ధనూరి వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ టు బి బిల్ట్ ఇన్ ద మధ్యప్రదేశ్ వరల్డ్ లార్జెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ అంటే నర్మదా రివర్ పైన కడతారంట ఆరు వందల మెగావాట్లతోటి నర్మదా రివర్ పైన కట్టబోతున్నారు ఇక్కడ కాంధా డిస్ట్రిక్ట్లో ఎన్ని మెగావాట్లు ఆరు వేల ఆరు వందల మెగావాట్లు ఇలా నర్మదా రివర్ ఇలా పోతుంటుంది పోతున్నప్పుడు ఇక్కడ అన్ని అంటే సోలార్ ప్యానల్స్ పెడుతుంటారు ఇలా రివర్ పైన రివర్కి అడ్డంగా ఇవన్నీ ఉంటాయి కదా ఇలా సోలార్ ప్యానల్స్ పెడుతుంటారు ఇలా సోలార్ ప్యానెల్స్ ఏం చేస్తే కింద నుంచి రివర్స్ వెళ్తుంటుంది పైన మొత్తం ఏమంటే సోలార్ ఎనర్జీ ప్రొడక్ట్ అవుతాట అలా ఎంత ఆరు వందల మెగా వాట్లతోటి మనకి ఇది వాటర్ పైన ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ ఏమంటారు మనం ఫ్లోటింగ్ అని చెప్తుంటాం సో వరల్డ్ లార్జెస్ట్ ఏంటిది ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ఖాన్వా డిస్టిక్ ఆఫ్ మహారాష్ట్ర నర్మదా రివర్లో రాబోతుంది మనకి ఒకటే ఓకేనా గుర్తుపెట్టుకోవాలి ఇది వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పార్క్ నెక్స్ట్ తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సెటప్ సెట్అప్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ క్యాండ్ అర్బన్ యానిమల్ రెస్క్యూ సెంటర్ సో అర్బన్లో ఎనిమల్ లోపల ఈ గుండి నేషనల్ పార్క్ ఉంది కదా గుండి నేషనల్ పార్క్ మనకి చెన్నై సిటీలోనే ఉంటుంది జనరల్గా సో గుండి నేషనల్ పార్క్ చెన్నై సిటీలో ఉంటుంది సో ఈ యానిమల్స్ అనేది ఏమైనా తప్పిపోతూ ఉంటాయి అక్కడక్కడ అర్బన్ ఏరియాలో చొ చొరబడుతూ ఉంటాయి కదా సో కాబట్టి అర్బన్ ఏరియాలో చొరబడ్డప్పుడు కానీ వాన్నిటిని రక్షించడానికి కోసం సపరేట్గా అర్బన్ యానిమల్ రెస్క్యూ సెంటర్ అనేది తమిళనాడు గవర్నమెంట్ అనేది స్టార్ట్ చేసింది ఇక్కడ గుండి నేషనల్ పార్క్లో వాటిని కాపాడడానికి కోసం అర్బన్ ఏరియాలో ఏమైనా యానిమల్స్ అనేది పొరపాటున నచ్చి ఉంటే వాటిని కాపాడాలి కదా పాపం వాటి కోసం నెక్స్ట్ ఔరంగబాద్ బికెమ్ ఫస్ట్ సిటీ ఇది ఆల్రెడీ చెప్పాయి ఇంతకు ముందు నెక్స్ట్ రతన్ టాటా అన్విల్స్ అవార్డ్ గుడ్ ఫెలోస్ ఫర్ వాట్ సీనియర్ సిటిజన్స్ గుడ్ ఫెల్లోస్ అనే స్టార్ట్అప్ని స్టార్ట్ చేయడం జరిగింది ఎవరు టాటా గ్రూప్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు దీన్ని ఈ రా వీళ్ళు దీనికి ఏంటిదంటే దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే పాపం మనకి యంగ్ యూత్ ఉన్నారు ఈరోజు యూత్కు పేషెన్స్ లేదు మనకి మనకేమో పేషెన్స్ లేదు పాపం ముసలోళ్ళ దగ్గర చాలా పేషెన్స్ ఉంటుంది కాబట్టి మనం పోయి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ దగ్గర అన్ని నేర్చుకోవాలి అలా నేర్చుకునేది ఏంటిది మనకి గుడ్ ఫెలోస్ మనం కూడా గుడ్ ఫెలోస్ అవ్వాలి వాళ్ళ అనుభవాల నుంచి మన పాఠాలు నేర్చుకొని మనం కూడా అనుభవాలను ఉపయోగించుకొని మనం కూడా జీవితంలో పైకి వెళ్ళాలి అంటే మన ఫస్ట్ మన ఓల్డ్ పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వాలి అప్పుడు మనకి వాళ్ళ అనుభవాలన్నీ చెప్తూ ఉంటారు సో అలా మనకి గుడ్ ఫెలోస్ అనేది ఏంటిది ఒక స్టార్టప్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట ఇంటరాక్షన్ కోసం మనకి ఓకేనా ఇది ఎవరికి ఫౌండ్ చేశారు గుడ్ ఫెలోస్ ఈజ్ ఫౌండెడ్ బై ద వాడ్ శంతను నాయుడు జనరల్ మేనేజర్ ఆఫ్ ద వాడ్ ఇక్కడ రతన్ నావల్ టాటా ఇన్స్టిట్యూట్ అతనికి చెందిన అతను హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇనాగ్రేటెడ్ ద వాట్ నేషనల్ సెక్యూరిటీస్ కాన్ఫరెన్స్ ఈ నేషనల్ సెక్యూరిటీస్ కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ జరిగిందని అడుగుతాడు దాదాపు మనకు భారతదేశంలో ఉన్నట్టు అందరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఆరు వందల ఆఫీసర్లనే అటెండ్ అవ్వడం జరిగింది ఎక్కడ జరిగింది ఇది ఢిల్లీలో జరిగింది ఏది ఇది ఏది నేషనల్ సెక్యూరిటీస్ కాన్ఫరెన్స్ అనేది స్ట్రాటజీస్ కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ జరిగింది ఢిల్లీలో జరిగింది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ ఢిల్లీలో నెక్స్ట్ ద టెంపుల్ ఆఫ్ ద వాట్ వెని వేదిక్ ప్లానిటోరియం ప్రపంచంలోనే లార్జెస్ట్ టెంపుల్ అవ్వబోతుంది ఇది మన ప్రపంచంలోనే లార్జెస్ట్ రిలీజియస్ మాన్యుమెంట్ ఇన్ ద వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ అనేది మాయాపురి మాయాపురి నాదియా డిస్టిక్ మాయాపూర్ నాదియా డిస్టిక్లో రాబోతుంది మనకి ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు హండ్రెడ్ బిలియన్ డాలర్ సెవెన్ బిలియన్ రూపీస్ తోటి ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మన ప్రపంచంలోనే లార్జెస్ట్ టెంపుల్ కనుక తీసుకుంటే అంగకూర్ వాట్ కంబోడియాలో ఉంది ఇది నాలుగు వందల ఎకరాలలో ఉంది సో ఈ అంగకూర్ వాట్లో ఉన్న దాన్ని రీప్లేస్ చేయడానికి కోసం మనకి ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు పెద్ద పెద్ద మనకి వేదిక ప్లానిటోరియం అంటే వేదాలు నేర్చుకోవడానికి అంత పెద్ద టెంపుల్ కడతారంట ఇదే నాలుగు వందల ఎకరాలలో ఉందంటే దానికన్నా పెద్దది వేదిక్ ప్లానిటోరియాన్ని మనకి మాయాపూర్ నదిగా డిస్టిక్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ లోపల మనకు నిర్మించబోతున్నారు ఎవరు ఈ ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు మనకి నిర్మించబోతున్నారు మనకి దట్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ ద వాట్ వేదిక్ ప్లానిటోరియం దట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ రిలీజియస్ మాన్యుమెంట్ వరల్డ్స్ లార్జెస్ట్ రిలీజియస్ మాన్యుమెంట్ అనేది మనకు ఉంది ఇక్కడ వెస్ట్ బెంగాల్లో నిర్మించబోతున్నారు ఓకేనా నెక్స్ట్ సావిత్రి జిద్దాల్ సావిత్రి జిందాల్ బికేమ్ ద వాట్ ఏషియాస్ రిచెస్ట్ ఉమెన్ ఏషియాస్ రిచెస్ట్ సావిత్రి జిందాల్ మనకి బ్లూంబెర్ బిలియన్ ఇండెక్స్ ప్రకారం ఏషియాలోనే దాదాపు లెవెన్ పాయింట్ త్రీ బిలియన్ డాలర్స్ తోటి మనకి ఏషియాలోనే లార్జెస్ట్ ఉమెన్గా మనకి ఎక్కడం జరిగింది అండ్ ఇండియాస్ రిచెస్ట్ ఉమెన్ అండ్ టెన్త్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ద ఇండియా అబౌట్ వాట్ ఫోర్ ఉమెన్ ల్యాండ్లో ఫస్ట్ ఓవరాల్గా వాట్ టెన్త్ ప్లేస్ మళ్ళీ మనకి ఏషియాలోనే ఏషియాలోనే మనకి సో సావిత్రి జిందాల్ అనేది మనకి ఏషియాస్ రిచెస్ట్ ఉమెన్ గా చరిత్రలోకి రికార్డ్లోకి ఎక్కడం జరిగింది ఏ రిపోర్ట్ ప్రకారం బ్లూంబెర్గ్ బ్లూంబెర్గ్ బిలియన్ ఇయర్స్ ఇండెక్స్ ప్రకారం ఓకేనా అమ్మ ఓకే నెక్స్ట్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ డిక్లేర్డ్ దట్ హ్యూమన్ రైట్ అంటే మానవ హక్కుగా డిక్లేర్ చేసింది అండి ఏంటిది యాక్సెస్ టు ద క్లీన్ అండ్ హెల్తీ ఎన్విరాన్మెంట్ ఈజ్ అవార్డ్ యూనివర్సల్ హ్యూమన్ రైట్గా డిక్లేర్ చేసింది మనకి మనం ఎవ్రీ ఇయర్ డిసెంబర్ టెన్త్ ఏమంటాం నేషనల్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం ఇప్పుడు కొత్తగా యునైటెడ్ నేషన్స్ అనేది మనకి దీన్ని కూడా డిక్లేర్ చేసింది హ్యూమన్ రైట్ టు రైట్ టు క్లీన్ అండ్ ద హెల్తీ అండ్ ద సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో దీన్ని కూడా మనకి హ్యూమన్ రైట్గా డిక్లేర్ చేయడం క్లీన్ అండ్ హెల్తీ అండ్ ద సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ని కూడా మనకి హ్యూమన్ రైట్గా డిక్లేర్ చేయడం జరిగింది ఎవరు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఓకే నెక్స్ట్ సైంటిస్ట్ ఆఫ్ ద ఇజ్రాయిల్ డిక్లేర్ ద వాట్ వరల్డ్ ఫస్ట్ సింథటిక్ ఎంబ్రియో వితౌట్ ఎనీ స్పెర్మ్ స్పెర్మ్ లేకుండా ఒక ఎంబ్రియోని క్రియేట్ చేశారు గ్రేట్ కదా మామూలుగా ఏముంటుంది మనకి ఓవమ్ ఓవం కానీ స్పెర్మ్ కానీ రెండు మిక్స్ అవ్వాలి కదా రెండు మిక్స్ అయితే అప్పుడు ఏమైతే మనకి జైగోట్ ఫామ్ అవుతుంది ఈ జైగోట్ అనేది మన ఏమైతే మనకి జైగోట్ ఫామ్ అయిన తర్వాత ఈ జైగోట్ అనేది మనకి ఏమైతే ఉమ్మో ఫీటర్స్గా ఫామ్ అవుతుంది కదా జనరల్ పిండంగా ఫామ్ అవుతాయి ఫీటర్స్గా కానీ అలా ఏం లేకుండా మనకి ఏంటిది ఇక్కడ స్పెర్మ్ యొక్క అవసరమే లేకుండా జస్ట్ ఓవం ద్వారానే మనకి సో మన పిండాన్ని క్రియేట్ చేశారంట మరి ఇది ఒక జర్నల్లో పబ్లిష్ అయింది మరి క్రియేట్ చేశారు క్లారిటీ అనేది ఇంకా వరకు లేదు బట్ ఎనీవే సో ఇజ్రాయిల్ క్రియేటెడ్ ద వర్డ్ వరల్డ్ ఫస్ట్ సింథటిక్ ఎంబ్రియో ఏంటిది వితౌట్ ఎనీ స్పెమ్స్ ఏ దేశం అనేది ఇంపార్టెంట్ మనకి ఇజ్రాయిల్ వాళ్ళు తయారు చేశారు మనకి ఓకే రైట్ నెక్స్ట్ స్కాట్లాండ్ బికెమ్ ద వర్డ్ ఫస్ట్ కంట్రీ టు మేక్ ద వర్డ్ చూడండి ఫస్ట్ కంట్రీ టు మేక్ ద వర్డ్ టు మేక్ ద వర్డ్ పీరియడ్ పీరియడ్ ప్రొడక్ట్స్ ఫ్రీ ఫర్ ఆల్ ఏవైతే ఉమెన్కి మెనెచ్వర్ సైకిల్ జరుగుతుందో ఆ మెనూచువల్ సైకిల్ జరిగినప్పుడు వాళ్ళకన్నీ కూడా ఏమైతే కావాలో వాళ్ళకి అవసరమైనటువంటి సో ఏమైతే ఉంటాయో ఇట్లాంటి నాప్కిన్స్ కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అన్నీ ఫ్రీ అన్నమాట ఏ షాప్లో అయినా ఫ్రీగా పెడతారనమాట పోయి తీసుకోవడమే అంతే అది మంచి వ్యక్తి మంచిదే కూడా ఎందుకంటే భారతదేశంలో దాదాపు ఇరవై శాతం మంది గర్ల్స్ స్కూల్ మానేస్తున్నారంట దేనివల్ల అంటే ఈ మెనూచువల్ సైకిల్ లోపల వాళ్ళకి సరైన శానిటేషన్ ఫెసిలిటీస్ హైజెనిక్ కండిషన్స్ లేకపోవడం వల్ల సో కాబట్టి ఇలా స్కాట్లాండ్ అనేది ప్రపంచంలోనే మొదటి దేశం పీరియడ్స్ వచ్చినప్పుడు దానికి కావాల్సినటువంటి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫ్రీగా ఇవ్వడం అనేది ఇది మంచి యాక్ట్ అనేది మనం అప్రిషియేటెడ్ సో దట్ ఈస్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ లీగల్లీ టు ప్రొటెక్ట్ చూడండి లీగల్లీ టు ప్రొటెక్ట్ ద వాట్ రైట్ టు చూ రైట్ టు యాక్సెస్ ఫ్రీ పీరియడ్ ప్రొడక్ట్స్ బై వాట్ లా దీనికోసం పోరాటం చేసిన వారు ఎవరు మోనికా సో మోనికా సో అన్న మనకి ఇండియా నుంచే అప్పట్లో అక్కడ పోయి సెటిల్ అయినారు సో ఈ మోనికా మోనికాలేణ్ ఎక్కువ మొత్తంలో మనం పోరాటం చేయడం జరిగింది స్కాట్లాండ్ బికెమ్ ద వాట్ ఫస్ట్ కంట్రీ టు మేక్ ద వాట్ పీరియడ్ ప్రోడక్ట్ ఫ్రీ ఫర్ వాట్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇస్ ద వాట్ ఫస్ట్ కంట్రీ టు అప్రూవ్ ద వాట్ కోవిడ్ నైన్టీన్ బూస్టర్ వ్యాక్సిన్ టార్గెట్ ఇన్ ద వాట్ ఒమిక్రాన్ సో ఒమిక్రాన్ ని అప్రూవ్ చేయడానికి కోసం ఒమిక్రాన్ ని టార్గెట్ చేయడానికి కోసం మనకి మోడర్న్ వాక్ట్ వాళ్ళు సో ఈ మోడర్న్ కంపెనీ వాళ్ళు మనకి సో బైవాలంటే వ్యాక్సిన్ ని తయారు చేస్తున్నారు దానిలో ఒమిక్రాను వ్యాక్సిన్ని ని టార్గెట్ చేయడానికి కోసం మనకి మొట్టమొదటిసారిగా వ్యాక్సిన్స్ ఇస్తున్నటువంటి ఏది యూకే యుకే ఇస్ ద ఫస్ట్ కంట్రీ టు అప్రూవ్ ద వాట్ కోవిడ్ నైన్టీన్ బూస్టర్ వ్యాక్సిన్ టార్గెటింగ్ ద వాట్ ఒమిక్రాన్ వైరస్ ఓకే నెక్స్ట్ ఫర్ల్డ్ వరల్డ్స్ ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ హైడ్రోజన్ ద్వారా నడిచే ట్రైన్లు వరల్డ్ ఫస్ట్ హైడ్రోజన్ పవర్ ట్రైన్ ఎక్కడ స్టార్ట్ అయినా మనకి జర్మనీలో స్టార్ట్ అవ్వడం జరిగింది దట్ ఇస్ అ వరల్డ్ ఫస్ట్ ఫస్ట్ హైడ్రోజన్ పవర్ స్టోన్ అనేది మనకి జర్మనీలో స్టార్ట్ చేస్తారు ఏ కంపెనీ స్టార్ట్ చేసింది ఇది సనోక్సీ ట్రాన్స్పోర్ట్ అథారిటీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది కన్సిస్టింగ్ ఆఫ్ ద వాట్ సో హైడ్రోజన్ ట్రన్ ఫోర్టీన్ అనేది హైడ్రోజన్ ట్రైన్స్ ఉన్నాయి మనకి దీని మ్యానుఫ్యాక్చర్ చేసిన వాళ్ళు ఈ స్టోన్ కంపెనీ స్టోమ్ అనేది ఫ్రెంచ్ కంపెనీ ఇది ఆపరేట్ చేసే వాళ్ళు ఈ కంపెనీ ఏది సనాక్సీ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వాళ్ళు దాన్ని నడిపిస్తారు కానీ ఈ హైడ్రోజన్ ట్రైన్ మ్యానుఫ్యాక్చర్ చేసిన ఎవరు స్టోన్ కంపెనీ వాళ్ళు మనకి మ్యానుఫ్యాక్చర్ చేశారు ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ మనకి జర్మనీలో ఫస్ట్ టైం మనకి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఓకేనా ఎయిటీ సెవెన్ ఏమంటాం మనం సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ సెవెన్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తోటి వెళ్ళడానికి అవకాశం ఉంది భారతదేశంలో కాదు ప్రపంచంలోనే హైడ్రోజన్ ట్రైన్లు మొట్టమొదటిసారి ఇంట్రడ్యూస్ చేసిన దేశం అది జర్మనీ ఓకే ఇండియా హ్యాండ్స్ ఓవర్ ద్రోనియర్ ఇది కనిపిస్తుంది మీకు ఇది పెద్దది సో ఎప్పుడో మనకి శ్రీలంకకి సాయం చేస్తామని చెప్పాం శ్రీలంకకి సాయం చేయడం ద్వారా సో దీనికి ఈ డోర్నియర్ సో ఇది ఇదిగా డోర్నియర్ మ్యారిటైమ్ సర్వీలియన్స్ అంటే అట్లా గస్తీ తిరగడానికి కోసం గర్ది గస్త తిరగడానికి కోసం మనం శ్రీలంక కూడా రెండు ఇస్తామని ప్రామిస్ చేసాం దాంట్లో భాగంగానే మనము మన హిందుస్థాన్ ఏరోనాటిక్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ వాళ్ళు తయారు చేసినటువంటి ఈ డోర్నియర్స్ ఉన్నాయి కదా ఈ డోనియర్ ఎయిర్క్రాఫ్ట్స్ని మనము ఈ సర్విలెన్స్ కోసం అంటే గస్తీ తిరగడానికి కోసం మనకి పనికి వస్తాయి అన్నమాట ఇవి సో వీటిని రెండు మనం శ్రీలంకకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది సో ఇండియా హ్యాండ్స్ ఓవర్ ద డ్రోనియర్ డోనియర్ మెరిటైమ్ సర్విలెన్స్ ఎయిర్ శ్రీలంక నేవీ కోసం ఇండియా నేవీ ఆల్ ఉమెన్ క్రూ కంప్లీట్స్ అవార్డ్ ఫస్ట్ ఇండిపెండెంట్ సర్విలెన్స్ మిషన్ ఓవర్ ద వాట్ అరేబియన్సీ చూడండి ఇండియాస్ నేవీ ఆల్ ఉమెన్ అందరూ ఉమెన్ ఉన్నారంట దాంట్లో అందరు నేవీ ఫోర్సెస్ అంతా కూడా ఎవరు ఉమెన్ వాళ్ళందరూ కూడా అరేబియన్సీ మొత్తం తిరిగి వచ్చారనమాట ఓకేనా ద ఫైవ్ ఆఫీసర్స్ ఆఫ్ ద ఇండియన్ నేవీ క్రియేటెడ్ కంప్లీట్ ఫస్ట్ ఆల్ ఉమెన్ ఇండిపెండెంట్ మెరిటైమ్ టైమ్ రీకన్సియన్స్ అండ్ ద సర్వీలెన్స్ మిషన్ ఇన్ ద అరేబియన్సీ సో దీంట్లో దీంట్లో యాజ్ ఎవర్ డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా మనకి మొత్తం సీని మొత్తం రౌండ్ వేసేచ్చినారనమాట దీంట్లో డోర్నియర్ ఎయిర్కాఫ్ట్ ద్వారా సో దీనికి కమాండంటర్ ఏమంటే లెఫ్టినెంట్ సో అంచల్ శర్మ అంచల్ శర్మ ఎవరైతే ఉన్నారో అంచల్ శర్మ కానీ ఆ తర్వాత మనకి శివాంగి కానీ సో ఇలా ఉన్నాయి ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకి పూజ కానీ ఆ తర్వాత వీళ్ళందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది మనకి ఓకేనా రైట్ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే బట్ కమాండ్ కమాండంట్ గుర్తు పెట్టుకోవడం అంచల్ శర్మ నెక్స్ట్ ఇండియా బంగ్లాదేశ్ ఇండియా బంగ్లాదేశ్ అనేది చాలా రోజుల నుంచి మనకి అగ్రిమెంట్స్ రాసుకోవడం జరిగింది సో ఇండియా బంగ్లాదేశ్ అనే రెండు రివర్స్ గురించి చర్య చర్యలోకి తీసుకున్నారు ఒకటి ఫేని రివర్ ఈ ఫేనీ రివర్ ఫేని రివర్ అనేది మనకి ఇండియాకి బంగ్లాదేశ్ మధ్యన ఫ్లో అవుతుంది సో ఈ ఫేనీ రివర్ నుంచి వాటర్ తీసుకోవడానికి త్రిపురాలో డ్రింకింగ్ వాటర్ లేవు అందుకోసం ఈ ఫేనీ రివర్ కానీ అట్లాగే మనకి కుషియారా రివర్ కానీ ఈ రెండు రివర్స్ అనేది మనకి ఇండియా బంగ్లాదేశ్ మధ్యన ఉన్నటువంటి రివర్స్ సో కుషియారా రివర్ని కానీ అండ్ అలాగే మనకి ఈ ఫేనీ రివర్స్ కానీ ఈ రెండు రివర్స్ యొక్క వాటర్స్ అనేది ఎలా వాడుకోవాలని దాని మీద డిస్కస్ చేయడం జరిగింది ఎగ్జామ్ పర్పస్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫేనీ రివర్ కానీ కుషియార రివర్స్ కానీ ఏ రెండు దేశాల మధ్యన ఫ్లో అవుతున్నదని గుర్తుపెట్టుకోవాలి ఇండియా కానీ మరియు బంగ్లాదేశ్ మధ్యన అక్కడ నుంచి బంగ్లాదేశ్ అఫీషియల్స్ ఇక్కడ నుంచి ఇండియన్ ఆఫీషియల్స్ పోయి దాని గురించి మీటింగ్ జరిగింది ఇండియా బంగ్లాదేశ్ ఫైనలైజ్ ఆఫ్ ఇంటీరియం వాటర్ షేరింగ్ ఆఫ్ ద వాట్ కుషియారా రివర్ అలాగే ఫేనీ రివర్ని కానీ కుషియారా రివర్ ఈ రెండు రివర్స్ మధ్యన వాటర్ అనేది ఎలా షేర్ చేసుకోవాలని దాని మీద మన పెద్ద డిస్కషన్ అనేది జరిగింది ఓకేనా గుర్తుపెట్టుకోవాలా రైట్